Hi everyone, this is Chaitanya. Welcome to our channel. ఈ వీడియో నుంచి Android App Development Course Tutorial ఒక ప్లేలిస్ట్గా చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. ఇందులో Android App Development ఇంట్రడక్షన్ అండ్ ఓవర్ వ్యూ చూద్దాము సార్. సో ఫస్ట్ Android App Development కోర్స్ నేర్చుకోవాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, జావా కానీ కాట్లిన్ కానీ. సో నేను ఈ ప్లేలిస్ట్ మొత్తం జావా బేస్ చేసుకొని Android App Development ట్యూటోరియల్ చేస్తాను. సో Android App Development కోర్సులోకి ఎంటర్ అయ్యే ముందు జావాలో కొద్దిగా గ్రిప్ ఉండాలి. అంటే ఊప్స్ కాన్సెప్ట్ కానివచ్చు, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్, పాలిమార్ఫిజం, సో ఇలా కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటి మీద కొద్దిగా గ్రిప్ ఉన్న తర్వాత Android App Development కోర్సులోకి ఎంటర్ అయితే కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. సో జావాలో కొద్దిగా బాగా గ్రిప్ ఉన్న తర్వాత Android App Development కోర్స్ నేర్చుకునేటప్పుడు Android స్టూడియో అనే ఒక SDK ఉంటుంది. సో దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే జావా, అదేవిధంగా XML ఫర్ డిజైనింగ్ మీరు రాసి యాప్స్ అయితే డెవలప్ చేయగలరు. సో ఇప్పుడు Android స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత Android స్టూడియో అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ Android స్టూడియో అండ్ SDK టూల్స్ అని కనపడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేసేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా developer.android.com/studio అనే వెబ్సైట్కి వస్తారు. సో ఇందులో మీకు డౌన్లోడ్, నేను ఇది మొబైల్లో చూపిస్తున్నాను కాబట్టి నాకు ఇది చూపించడం లేదు డౌన్లోడ్ నాట్ అవైలబుల్ అని. సో మీరు సిస్టమ్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ కనపడుతుంది. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు Android స్టూడియోని అయితే మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోగలరు. సో మనకి Android స్టూడియో ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో మీకు కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఇస్తారు, విండోస్కి, మ్యాక్, లైనక్స్, అదేవిధంగా క్రోమ్ ఓఎస్కి ఈ Android స్టూడియో అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా చూసుకోవచ్చు, 64 బిట్, అలాగే 8 GB ర్యామ్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని మీకు ఇక్కడ పైన డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు Android స్టూడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో Android స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసారు కదా. సో ఇప్పుడు Android స్టూడియో డౌన్లోడ్ చేసుకొని అంతా సెటప్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి మీకు Android స్టూడియో లోడ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మై అప్లికేషన్ ఉంది కదా. సో అదంతా మనం చేసిన ప్రాజెక్ట్స్ కానివచ్చు, Android స్టూడియోలో మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి లిస్ట్ అవుతాయి. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 6 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి, సో ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ ఏ న్యూ Android స్టూడియో ప్రాజెక్ట్ ద్వారా క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందులో మనం జావా, XML కోడింగ్ రాసి Android యాప్స్ని అయితే డెవలప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద ఓపెన్ ఎన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్స్ని కానివ్వచ్చు, లేదా మీ సిస్టంలో బ్రౌజ్ చేసి మీరు ఓపెన్ చేసి వాటిని ఎడిట్ చేయడం కానీ ఏదైనా APKs బిల్డ్ చేసి సెండ్ చేయడం కానీ చేసుకోవచ్చు. సో ఇంకా కింద ఈ ఆప్షన్స్తో మీకు పెద్దగా పని లేదు. సో స్టార్ట్ న్యూ Android స్టూడియో ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో స్టార్ట్ న్యూ Android ప్రాజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు మామూలుగా యాప్స్లో చూస్తుంటారు కదా, మ్యాప్స్ కానీ, బాటమ్ నావిగేషన్ బార్, సో అలాగే కొన్ని ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ నావిగేషన్ బార్ కానివ్వచ్చు. సో ఇక్కడ టెంప్లెట్స్ వస్తాయి. మన టెంప్లెట్ ఎంటీ యాక్టివిటీ అని ఉంది కదా. సో ఇక్కడ బ్లూ బాక్స్తో హైలైట్ చేశారు కదా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎంటీ యాక్టివిటీ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కాన్ఫిగర్ యువర్ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ ఆప్షన్, తర్వాత మనకి ప్యాకేజ్ నేమ్ వస్తుంది. సో ప్యాకేజ్ నేమ్ అక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది కామ్ డాట్ తర్వాత. సో అది మనం వేరేది ఏదైనా ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్ అని ఇస్తే మనకి APK బిల్డ్ చేసి ప్లేస్టోర్లో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఎగ్జాంపుల్ అనేది అలో చేయదు. సో ప్యాకేజ్ నేమ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లొకేషన్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి. సో నెక్స్ట్ లాంగ్వేజ్లో మనకి జావా కాట్లైన్ ఉంటుంది. సో జావా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఫినిష్ అనే బటన్ కనపడుతుంది కదా. సో ఆ ఫినిష్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫినిష్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ యాక్టివిటీ, అదేవిధంగా ఒక XML, ఇక్కడ రెండు ఉన్నాయి కదా పైన, మెయిన్ యాక్టివిటీ డాట్ జావా, అదేవిధంగా యాక్టివిటీ మెయిన్ డాట్ XML అని రెండు వస్తాయి. సో మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదంతా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కోడింగ్ రాస్తాం, జావా కోడింగ్. సో ఇక్కడ పైన మీకు గ్రీన్ సింబల్ కనపడుతుంది కదా. సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా మనం రాసిన ప్రోగ్రామ్స్ని రన్ చేసుకోవచ్చు. సో ఇంకా పైన ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు కొత్త ఫైల్ కానీ ఏమైనా ఓపెన్ చేసుకోవడం కానీ, కొత్త యాక్టివిటీస్ క్రియేట్ చేయడం కానీ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ
మెయిన్గా బిల్డ్లో చూసుకుంటే ఏపీకేస్ బిల్డ్ చేసుకోవడం కానీ. సో అలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ విసిఎస్ ఉంటుంది. సో గిట్ హబ్లో ప్రాజెక్ట్ని పోస్ట్ చేయడం కానీ పుల్ చేయడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా టూల్స్లో మనం మెయిన్గా ఫైర్ బేస్కి కనెక్ట్ చేసుకోవడం కానీ అటువంటివన్నీ ఇక్కడ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫస్ట్లో వచ్చేసి మేనిఫెస్ట్ ఫైల్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ .xml మనం ఏవైతే యాక్టివిటీస్ క్రియేట్ చేసి ఉంటామో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ .xml ఫైల్లో ఉంటాయి. అదేవిధంగా ఏవైనా పర్మిషన్స్ రాయాలన్నా మనం అక్కడే రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి జావా ఫైల్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన జావా యాక్టివిటీస్, మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ జావాలో మన ప్యాకేజ్ నేమ్ కింద ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ఈఎస్ అని ఉంది కదా, అది వచ్చేసి రిసోర్స్ ఫైల్. మెయిన్గా మనం డిజైనింగ్ ఎక్కువగా యూజ్ చేస్తాము. సో డ్రాయబుల్లో మనకి ఏవైనా ఇమేజెస్ స్టోర్ చేసుకోవడం కానీ, లేఅవుట్స్లో వచ్చేసి ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ వాల్యూస్, కలర్స్ అన్నీ యాప్కి కలర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ నైట్ మోడ్ కలర్స్ కానీ సెట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ కింద వచ్చేసి గ్రేడిల్ స్క్రిప్ట్స్లో మనకి మెయిన్గా బిల్డ్ .gradle గురించి అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే మనకి బిల్డ్ .gradle. సో ఇక్కడ మనం వర్షన్ కానీ మినిమం ఎస్డీకే టార్గెట్ ఎస్డీకే కానీ ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కింద డిపెండెన్సీస్లో మనకి మన ప్రాజెక్ట్స్లో ఏవైతే డిపెండెన్సీస్ యూజ్ అవుతాయో అవన్నీ కూడా మనం ఇక్కడ రాస్తాము. సో ఇక్కడ రాసి సింక్ నౌ అని వస్తుంది. సో సింక్ చేస్తే మన ప్రాజెక్ట్లోకి డిపెండెన్సీస్ అనేవి సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మేనిఫెస్ట్ .xml. సో ఇదే మనకి మేనిఫెస్ట్ .xml ఫైల్ ఉంటుంది. సో ఇందులో మనం క్రియేట్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో మనం ఐకాన్ కానీ లేబుల్ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా యాప్కి ఏవైనా పర్మిషన్స్ రిక్వైర్డ్ ఉంటే ఆ పర్మిషన్స్ కూడా మనం ఈ మేనిఫెస్ట్ .xml రాస్తాము. సో నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ డిజైనింగ్కి యూజ్ చేస్తామన్నా కదా, సో ఇది ఎక్స్ఎంఎల్. సో ఇందులో మనం డిజైనింగ్ చేస్తూనే ఇక్కడ మనకి ఫోన్ లాంటిది వస్తుంది, ఎమ్యులేటర్ అంటారు. సో ఇందులో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైడ్, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని విడ్జెట్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ వ్యూ కానీ, బటన్, టోస్ట్, స్విచ్చెస్ కానీ. సో అవన్నీ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బటన్స్ కానివచ్చు, టోస్ట్ కానివచ్చు, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, ఇవన్నీ కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్గా తీసుకొచ్చి ఇక్కడ కాన్స్టెంట్ లేఅవుట్స్లో కానీ కొన్ని లేఅవుట్స్ ఉంటాయి, రిలేటివ్ లేఅవుట్, లీనియర్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్ అలా ఉంటాయి. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయిన చేసుకోవచ్చు, లేదా ఎక్స్ఎంఎల్లో రాసుకొని కూడా మీరు బటన్స్ కానివచ్చు, ఏవై టెక్స్ట్ వ్యూస్ కానివచ్చు, మీరు కోడ్ రాసుకొని ఎక్స్ఎంఎల్లో రాసుకొని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎమ్యులేటర్స్ అంటారు. సో మీరు రాసిన కోడ్ ఈ ఇక్కడే ఎమ్యులేటర్స్ ఇన్స్టాల్ చేసుకొని అందులోనే చూసుకోవచ్చు మీ యాప్ ఎలా ఉంది. బటన్స్ క్రియేట్ చేస్తే ఆ బటన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ మొబైల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎమ్యులేటర్స్ ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులోనే మీరు రాసిన కోడ్ అనేది చెక్ చేసేసుకోవచ్చు. సో ఎమ్యులేటర్స్ మీకు ఇక్కడే అవైలబుల్ ఉంటాయి, లేదా మీ మొబైల్లో కూడా USB డీబగ్గింగ్ ఆన్ చేసేసుకొని డెవలపర్ ఆప్షన్స్లో మీ మొబైల్లో కూడా మీ రాసిన ప్రోగ్రామ్ని రన్ చేసేసుకోవచ్చు. సో వీటన్నింటి గురించి కూడా నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అండ్ ఓవర్ వ్యూ ఇచ్చాను. సో ఈ వీడియోకింతే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ ట్యూటోరియల్ నెంబర్ 2. సో ఈ వీడియోలో వచ్చేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాంపోనెంట్స్ గురించి అయితే చెప్తాను. సో ఒక ఆండ్రాయిడ్ బిగినర్ ఖచ్చితంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాంపోనెంట్స్ గురించి అయితే తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాంపోనెంట్స్ మీదే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ యాప్ కాంపోనెంట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాంపోనెంట్స్ వచ్చేసి 4 ఉన్నాయి: యాక్టివిటీస్, సర్వీసెస్, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్, అలాగే కంటెంట్ ప్రొవైడర్స్. సో ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఈ 4 కాంపోనెంట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 4 కాంపోనెంట్స్ ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ అంటే సపోజ్ మనకి ఇప్పుడు వెబ్సైట్స్ చూసుకుంటే వెబ్ పేజెస్ అంటారు కదా. సో వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ వెబ్ పేజ్ కానివచ్చు, లేదా ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళినప్పుడు. సో అలా వెబ్సైట్స్లో వెబ్ పేజెస్ అన్నట్టే మనకి అప్లికేషన్లో వచ్చేసి యాక్టివిటీస్ అంటారు. సో ఒక స్క్రీన్, మన అప్లికేషన్లో ఒక స్క్రీన్, యూజర్ అనేవాడు ఇంట్రాక్ట్ అవుతాడు కదా, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఒక యాక్టివిటీ, ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి
ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంకో స్క్రీన్కి వెళ్ళడం కానీ, లింక్ క్లిక్ చేసినప్పుడు ఇంకొక స్క్రీన్కి వెళ్ళడం కానీ, సో అట్లా మనం ఏమంటామంటే యాక్టివిటీస్ అని చెప్పేసి అప్లికేషన్స్లో అయితే యాక్టివిటీస్ అంటాము. సో సపోజ్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో సపోజ్ మన ఫోన్లో మెసేజ్ యాప్ ఉంటుంది కదా, మెసేజింగ్ చేసే యాప్, ఆఫ్లైన్ మెసేజింగ్ యాప్. సో మెసేజ్ అనే యాపే కాదు, ఏ యాప్ తీసుకున్నా నేను సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో మెసేజ్ యాప్లో చూసుకుంటే ఫస్ట్ మనకి యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ యాక్టివిటీ మెసేజ్ స్క్రీన్ వస్తుంది కదా, సో దాన్ని మెసేజ్ యాక్టివిటీ అని చెప్పేసి అంటాం. కింద ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ కనపడుతుంది కదా, కంపోజ్ అని చెప్పేసి, సో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇంకొక స్క్రీన్కి వస్తాం, సో దాన్ని కంపోజ్ యాక్టివిటీ అంటాం. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుంది, లేదా ఏదైనా ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు సో ఇంకొక యాక్టివిటీ సెట్టింగ్స్ యాక్టివిటీ కింద. సో అలా ఈ స్క్రీన్స్ అన్నీ కూడా యూజర్ ఇంటరాక్టివ్, యూజర్ ఇంటర్ఫేస్ కదా ఇవన్నీ. సో వీటన్నింటినీ కూడా మనం యాక్టివిటీస్ అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనకి యాక్టివిటీస్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి ఎలా మనం ఇంటెంట్ అని ఉంటుంది, సో అది ఎలా చేయాలి అదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. సో నెక్స్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాంపోనెంట్ వచ్చేసి సర్వీసెస్. సో సర్వీసెస్ వచ్చేసి లాంగ్ రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో మీరు మ్యూజిక్ వింటూ ఇంకొక యాప్ యూజ్ చేస్తుంటారు కదా, సో ఆ మ్యూజిక్ కోసమే అదే యాప్లో ఉండకుండా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మీరైతే వేరే యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో మ్యూజిక్కి ఎటువంటి యూజర్ ఇంట్రాక్షన్ అనేది అవసరం ఉండదు. సో యూజ్ ఇది మ్యూజిక్ అనే కాకుండా డేటా ఫెచ్ చేయడం కానీ నెట్వర్క్స్ నుంచి, సో వాటికి కూడా మనకి ఎటువంటి యూజర్ ఇంట్రాక్షన్ అయితే అవసరం ఉండదు కదా. సో నెట్వర్క్ డేటా అనేది ఫెచ్చింగ్ చేసేటప్పుడు సో యూజర్ ఇంటరాక్షన్ అవసరం లేకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ప్రాసెస్ని సర్వీసెస్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ రిసీవర్స్. సో బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి అప్లికేషన్స్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ని హ్యాండిల్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాటరీ ఎప్పుడైనా లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా, సో అలాగే ఇయర్ ఫోన్స్ ప్లగ్ చేసినప్పుడు హెడ్సెట్ సింబల్ వస్తుంది కదా నోటిఫికేషన్ బార్ దగ్గర, సో అలాగా. సో బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ ఎటువంటి యూజర్ ఇంటర్ఫేస్ని డిస్ప్లే చేయదు. సో ఎప్పుడైతే బ్రాడ్కాస్ట్ ఈవెంట్ జరుగుతుందో యూజర్ని అలర్ట్ చేయడానికి అవి జస్ట్ ఒక స్టేటస్ బార్ నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి కంటెంట్ ప్రొవైడర్స్. సో పేర్లోనే ఉంది, ఇట్ ప్రొవైడ్స్ కంటెంట్. సో డేటా బిట్వీన్ ద అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెండు అప్లికేషన్స్ ఉన్నాయనుకుంటే అప్లికేషన్ ఏ అండ్ అప్లికేషన్ బి. సో అప్లికేషన్ బికి సొంతంగా ఇంటర్నల్ ఎస్క్యూఎల్ లైట్ డేటాబేస్ ఉందనుకుంటే సో అప్లికేషన్ ఏ దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడం జరగదు. సో అప్పుడు అప్లికేషన్ ఏ ఏం చేస్తుందంటే అప్లికేషన్ బికి రిక్వెస్ట్ పెడుతుంది, ఎందుకంటే అప్లికేషన్ బి డేటాబేస్ ఉంది కాబట్టి అప్లికేషన్ బి వచ్చేసి కంటెంట్ ప్రొవైడర్ అవుతుంది ఇక్కడ. సో అప్లికేషన్ ఏ అప్లికేషన్ బికి రిక్వెస్ట్ పెట్టి అప్లికేషన్ బి దగ్గర ఉన్న డేటాబేస్ కంటెంట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ విధంగా కంటెంట్ ప్రొవైడర్స్ డేటాబేసెస్ కానివచ్చు, ఏపీఐస్ కానివచ్చు. సో వీటన్నింటిని కూడా మనం కంటెంట్ ప్రొవైడర్స్ కింద అయితే తీసుకుంటాం. సో ఇవి మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫోర్ కాంపోనెంట్స్, యాక్టివిటీస్, సర్వీసెస్, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్, అదేవిధంగా కంటెంట్ ప్రొవైడర్స్. సో నెక్స్ట్ ట్యుటోరియల్ వీడియోస్ నుంచి కోడింగ్ పార్ట్ కూడా ఉంటుంది. సో బిగినింగ్లో థియరీ కొద్దిగా తెలుసుకోవాలి కాబట్టి నేను థియరీ వీడియో లాగా చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఫోర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాంపోనెంట్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ నా పేరు చైతన్య, మీరు చూస్తున్నారు డిజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ మీద కొన్ని ట్యుటోరియల్ వీడియోస్ చేద్దామనుకుంటున్నాను ప్లేలిస్ట్ రూపంలో. సో ఈ ప్లేలిస్ట్లో ఏముంటాయంటే ఆండ్రాయిడ్ యాప్లో యూజ్ చేసే కొన్ని మెటీరియల్స్, ఒక డిజైన్స్కి సంబంధించిన ట్యుటోరియల్స్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను తెలుగులోనే చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి యాప్ బార్ లేఅవుట్తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ మెటీరియల్ డిజైన్స్ అంటే అవే కదా, నావిగేషన్ మెనూస్, ఆప్షన్ మెనూస్, బాటమ్ నావిగేషన్ మెనూస్, యాప్ బార్ లేఅవుట్. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను తెలుగులోనే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి యాప్ బార్ లేఅవుట్ విత్ ఆప్షన్స్ మెనూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా నేను యాప్ బార్ లేఅవుట్ అంటే ఏంటో, టూల్ బార్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆ యాప్ బార్ లేఅవుట్లో కానీ టూల్ బార్లో కానీ టైటిల్ అనేది ఎలా ప్లేస్ చేయాలి, టెక్స్ట్ కలర్ ఎలా, టెక్స్ట్ అలైన్మెంట్ అవన్నీ చెప్పిన తర్వాత యాప్ బార్ లేఅవుట్ టూల్ బార్లో వచ్చేసి మనం ఆప్షన్ మెనూని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో అందుకోసం మనం వచ్చేసి
సో ఇక్కడ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ యూ న్యూ ఆండ్రాయిడ్ స్టూడియో ప్రాజెక్ట్ దగ్గర క్లిక్ చేసేయండి. సో మీరు ఇక్కడ ఎంటీ యాక్టివిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసి సో నేను ఇక్కడ వచ్చేసి మై అప్లికేషన్ అనే వదిలేస్తున్నాను. సో మీకు కావాలంటే మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ప్రాజెక్ట్ అయితే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మీకు ఫస్ట్ నేను యాక్షన్ బార్ అంటే ఏంటో చూపిస్తాను. సో దానికోసం మనం సింపుల్గా ఒకసారి మన యాప్ని రన్ చేసి చూడాలి. సో రన్ చేస్తే మీకు నేను యాక్షన్ బార్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లూ కలర్లో ఒక బార్ కనబడుతుంది కదా, సో దీన్ని మనం యాప్ బార్ అంటాము. సో యాప్ బార్ అంటాము. సో ఈ మై అప్లికేషన్ అని చెప్పేసి ఇది యాప్ బార్ యొక్క టైటిల్ అంటారు. సో మనం టూల్ బార్ అంటే సో ఈ యాక్షన్ బార్కి టూల్ బార్కి పెద్దగా తేడా ఏమి ఉండదు, రెండు సిమిలరే. బట్ మనం టూల్ బార్ ఏంటంటే ఈ లేఅవుట్లు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో మనం కావాలంటే మనం యాక్షన్ బార్తో కూడా ఈ టూల్ బార్ని అనేది రీప్లేస్ చేయొచ్చు. సో టూల్ బార్ అనేది క్రియేట్ చేద్దాం. సో దానికోసం వచ్చేసి మనం యాక్టివిటీ మెయిన్, సో నేను ఇక్కడ స్ప్లిట్ చేశాను. సో ఈ టెక్స్ట్ వ్యూ అనేది తీసేయాల్సి ఉంటుంది. సో హలో వరల్డ్ అనేది తీసేస్తున్నాను. సో మనం ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ అనేది తీసుకుంటున్నాను. సో రిలేటివ్ లేఅవుట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక టూల్ బార్ అనేది క్రియేట్ చేయాలి. సో అందుకోసం మీరు జస్ట్ ఇక్కడ షిఫ్ట్ లెస్ దెన్ పట్టుకొని ఇక్కడ క్యాపిటల్ టీ సో టూల్ బార్ అని చెప్పేసి టైప్ చేసేస్తే మీకు ఇక్కడ వచ్చింది కదా ఆండ్రాయిడ్ ఎక్స్ డాట్ యాప్ కంపేర్ డాట్ విచ్ డాట్ టూల్ బార్ అని. సో ఇక్కడ మ్యాచ్ పేర్ అని తీసుకుందాం, విడ్త్ వచ్చేసి, సో హైట్ వచ్చేసి ర్యాప్ కంటెంట్ తీసుకుందాం. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ప్రైమరీ కలరే తీసుకుందాం. సో కలర్ ప్రైమరీ. సో ట్యాగ్ క్లోజ్ అనేది చేయాలి. సో లేదా మీరు సో ఇలా అయినా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టూల్ బార్క్ అనేది మనం రెఫరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మీరు టూల్ బార్, సో టూల్ బార్, సో టూల్ బార్కి ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి. సో మై టూల్ బార్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను నేను. ఈక్వల్స్ టు, సో ఇక్కడ మీరు టైప్ క్యాస్ట్ చేయాల్సి ఉంటుంది. సో టూల్ బార్ అని చెప్పేసి టైప్ క్యాస్ట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది ఇంకా రిఫరెన్స్, ఫైండ్ వ్యూ బై ఐడి. సో ఆర్ డాట్ ఐడి డాట్, సో మనం ఇక్కడ ఐడి ఇవ్వడం అయితే మర్చిపోయాము. సో టూల్ బార్క్ అనేది ఐడి అనేది ఇవ్వాలి. సో ఐడి ఇచ్చేస్తున్నాను మై టూల్ బార్ అని చెప్పేసి ఐడి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ డాట్ ఐడి డాట్ మై టూల్ బార్ అనేది రెఫరెన్స్గా తీసుకున్నాను. సో మీరు ఇక్కడ ట్యాప్ టైప్ క్యాస్ట్ అనేది రెడ్ కలర్ చూసింది కాబట్టి సో తీసేసేయండి. తీసేసినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ నేను ఇందాక మీకు చూపించాను. సో ఇక్కడ మై అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని ప్లేస్లో మనం ఈ టూల్ బార్ అనేది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో లేదా దీని కిందైనా మనం ఇలాంటి యాక్షన్ బారే తీసుకోవచ్చు, దీని కిందైనా కాదు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఈ టూల్ బార్తో మన ఈ యాక్షన్ బార్ని మనం తీసుకున్న ఈ టూల్ బార్తో వేరే హెడ్డింగ్తో వేరే టైటిల్తో రీప్లేస్ చేద్దాం. సో దానికోసం వచ్చేసి మీరు ఏం చేయాలంటే గెట్ సపోర్ట్ యాక్షన్ బార్, సో గెట్ సపోర్ట్ యాక్షన్ బార్ తీసుకున్న తర్వాత గెట్ సపోర్ట్ యాక్షన్ బార్ డాట్ సెట్ టైటిల్. సో ఇక్కడ వచ్చేసి మై, ఇక్కడ మీరు డబల్ కోట్స్లో తీసుకోవాలి ఎందుకంటే సో మై టైటిల్ మై టూల్ బార్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు డబల్ కోట్స్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది గెట్ సపోర్ట్ డాట్ గెట్ సపోర్ట్ యాక్షన్ బార్ డాట్ సెట్ టైటిల్. సో నేను ఇక్కడ మై టూల్ బార్ అని చెప్పేసి తీసుకుంటున్నాను మై టూల్ బార్. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ గెట్ సపోర్ట్ యాక్షన్ బార్ డాట్ సెట్ టైటిల్ మై టూల్ బార్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే
నేను ఇప్పుడు ఇంకా రన్ చేయలేదు. రన్ చేస్తూ ఒకవేళ ఇక్కడ మనకి మై అప్లికేషన్ ప్లేస్లో ఈ రీప్లే ఈ టూల్ బార్ అనేది రీప్లేస్ అవుతుంది. ఈ మై అప్లికేషన్ ఉండే ఈ యాక్షన్ బార్ ప్లేస్లో ఈ టూల్ బార్ అనేది రీప్లేస్ అవుతుంది. ఎలా అది కూడా మై టూల్ బార్ అనే ఇక్కడ మై అప్లికేషన్ అని ఉంది కదా, సో టైటిల్ కూడా మై టూల్ బార్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో కావాలంటే మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. సో రన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇక్కడ గెట్ సపోర్ట్ యాక్షన్ బార్ డాట్ సెట్ టైటిల్ అంటే మీకు యాక్షన్ బార్ లాంటిది ఇంకోటి వస్తుంది కింద అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అనేది మీకు రావడం జరుగుతుంది. సో మీకు ఆ విధంగా రావద్దు లేదా ఒక యాక్షన్ బార్ ఉండాలంటే సో వీళ్ళు ముందే ప్రీ ఇన్స్టాల్డ్ అంటారు. సో ఆ విధంగా మనం ఇంతకుముందు అయితే సెట్ సపోర్ట్ యాక్షన్ బార్ అని చెప్పేసి వాడుతుండేవారు రీప్లేస్ చేయడానికి. సో ఇంతకుముందు వాడుతుండేవారు. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. సో మీకు కావాలంటే ఇక్కడ చూడండి. సో మనం గెట్ సపోర్ట్ యాక్షన్ బార్ అని చెప్పేసి టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాక్షన్ బార్తో పాటు ఇంకొక సపోర్ట్ యాక్షన్ బార్ అనేది రావడం జరిగింది. సో సెట్ సపోర్ట్ యాక్షన్ బార్ అనేది ఇప్పుడు వాడలేము, ఎర్రర్ అనేది వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది కాబట్టి. సో మనకు ఇక్కడ ఒకటే యాక్షన్ బార్ కావాలనుకుంటే సో మీరు ఏది తీసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇంకోటి కింద సపోర్ట్గా కావాలనుకుంటే మీరు ఇంకోటి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు యాక్షన్ బార్కి టూల్ బార్కి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ టూల్ బార్లో ఆప్షన్స్ మెను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ మెనూ అనేది టూల్ బార్లో అనే కాదు, యాక్షన్ బార్లో అయినా క్రియేట్ చేయొచ్చు, టూల్ బార్లో అయినా క్రియేట్ చేయొచ్చు. సో మనం ఈరోజు యాక్షన్ బార్లోనే ఈ మనం ఆప్షన్స్ మెనూ అనేది క్రియేట్ చేద్దాము. సో నేను ఇంతకుముందు సెట్ టైటిల్ పెట్టుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అది ఎలాగంటే సో ఇక్కడ మనం టూల్ బార్కి ఒక నేమ్ అనేది ఇవ్వడం జరిగింది, మై టూల్ బార్. సో దీన్ని కాల్ చేసి డాట్ ఆపరేటర్ను ఉపయోగించి మనం టైటిల్ నేను చూపిస్తాను, మై టూల్ బార్ డాట్ సెట్ టైటిల్. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి, సెట్ టైటిల్, సెట్ టెక్స్ట్, టైటిల్ టెక్స్ట్ కలర్, సెట్ టైటిల్ టెక్స్ట్ అపియరెన్స్. సో ఇలా మీరు అలైన్ కూడా చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ సెంటర్ అనేది. సో నేను ఇక్కడ సెట్ టైటిల్ ఇంకా కలర్ అనేది చూపిస్తాను ఈరోజు. సో సెట్ టైటిల్, సో ఇక్కడ మీరు డబల్ కోట్స్లో మై టూల్ బార్, సో ఇంతకుముందే తీసుకుంటున్నాను, సో మై టూల్ బార్ అని చెప్పేసి ఇచ్చేస్తే సో మీకు ఇక్కడ టైటిల్ అనేది మీకు ఇక్కడ ఏది ఇచ్చారో అదే కనబడుతుంది. సో మీరు ఇచ్చిన టైటిల్ అనేది ఏ కలర్లో కావాలో మీరు సెట్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్రాసెస్ మై టూల్ బార్, సో డాట్ ఆపరేటర్. సో నెక్స్ట్ వచ్చేసి సెట్ టైటిల్ టెక్స్ట్ కలర్ అనేది వాడాలి, సెట్ టైటిల్ టెక్స్ట్ కలర్. సో మీకు ఇక్కడ కింద కనబడుతుంటుంది, సెంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కలర్ డాట్ కలర్ డాట్ ఇక్కడ వైట్ అనేది వచ్చింది. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు ఇప్పుడు మీరు ఆ టూల్ బార్లో టూల్ బార్ అనేది ఏర్పడుతుంది యాక్షన్ బార్ కింద ఇంకొక సపోర్ట్గా. సో టూల్ బార్ ఏర్పడిన తర్వాత సో దానికి వచ్చేసి టైటిల్ మనం ఇక్కడ మై టూల్ బార్ అని ఇచ్చేసాం కాబట్టి సో మై టూల్ బార్ అనేది కనబడుతుంది దాని మీద. సో ఆ టైటిల్కి మనం ఇక్కడ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మై టూల్ బార్ అనేది వైట్ కలర్లో కనబడుతుంది. సో ఇక్కడ దాకా మనకు యాక్షన్ బార్కి అప్ బార్ లేఅవుట్కి టూల్ బార్కి ఎంత క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక ఆప్షన్స్ మెను అనేది క్రియేట్ చేద్దాము. సో ఆప్షన్స్ మెను క్రియేట్ చేద్దాము యాక్షన్ బార్లోనే. సో ఇక్కడ మనం దానికోసం ఒక ఆండ్రాయిడ్ రీసోర్స్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం రీసోర్స్లో ఆండ్రాయిడ్ రీసోర్స్ డైరెక్టరీ, సో ఇక్కడ రీసోర్స్లోకి వెళ్ళిపోయి లెఫ్ట్ క్లిక్ చేసి న్యూలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆండ్రాయిడ్ రీసోర్స్ డైరెక్టరీ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేయండి. సో మనం మెను క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీసోర్స్ టైప్ వచ్చేసి మెను పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెను టైటిల్ అనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఓకే పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ నేను మై మెయిన్ మెను అని చెప్పేసి టైటిల్ అయితే ఇస్తున్నాను డైరెక్టరీకి. సో నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మై మెయిన్ మెను అని చెప్పి ఎంటర్ చేస్తే రాలేదు. సో వాళ్ళు ఇచ్చిన మెనూతోనే మనం చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ రీసోర్స్లో పోయి న్యూ ఆండ్రాయిడ్ రీసోర్స్ డైరెక్టరీ మీద. సో వాల్యూస్ వచ్చేసి మనం మెనూ కాబట్టి రీసోర్స్ టైప్ మెనూ పెట్టేసాం. సో వాళ్ళు డైరెక్టరీ నేమ్ మెనూ ఇచ్చేసారు. సో ఓకే క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ మెనూ అనేది వచ్చేసింది డైరెక్టరీ. సో ఇందులో మనం లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి మెనూ రీసోర్స్ ఫైల్ అని కనపడుతుంది కదా ఇక్కడ, సో ఇందులోకి వెళ్ళిపోండి. సో దీంట్లో మనం మెయిన్ మెనూ అని చెప్పేసి టైటిల్ అయితే ఇస్తున్నాను. సో ఓకే పైన క్లిక్ చేసేయండి. సో మీకు ఇక్కడ మెనూలో మై మెనూ డాట్ ఎక్స్ఎంఎల్ అని వచ్చేసింది కదా.
సో ఇందులో మనం ఆ ఆప్షన్స్ మెనూలో ఏవైతే ఐటమ్స్ ఏవైతే ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నామో అవి ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో ఏవైతే ఐటమ్స్ ఆ ఆప్షన్స్ మెనూలో ఉండాలి అని మనం అనుకుంటున్నాము, సో అవి మెనూ రిసోర్స్ ఫైల్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఐటెం వచ్చేసి, సో ఐటెం అని తీసుకోండి. సో ఇక్కడ ఐటెం తీసుకున్న తర్వాత ఐటెంకి అయితే ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఐడి, సో నేను ఇది వచ్చేసి హోమ్ అని చెప్పేసి ఐడి అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఐటెంకి టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో టైటిల్ వచ్చేసి నేను హోమ్ అని ఇస్తున్నాను. సో మీరు ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనం మెయిన్ యాక్టివిటీలో కాల్ చేయాలి కాబట్టి. సో టైటిల్ వచ్చేసి హోమ్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్ క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ ఈ ఐటెంని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక 3 ఐటమ్స్ అయితే ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆప్షన్ మెనూలోకి. సో ఇక్కడ పేస్ట్, సో హోమ్, సెట్టింగ్స్, లాగౌట్, సో లేదా హోమ్ అబౌట్ లాగౌట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఇక్కడ మీరు ఐడి మార్చాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ అబౌట్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ కూడా టైటిల్లో కూడా అబౌట్ అని ఇవ్వాల్సి ఉంటుంది, ఏబిఓయుటి అబౌట్. సో నెక్స్ట్ ఇక్కడ లాగౌట్ అని ఇచ్చేస్తున్నాను, ఎల్ఓజిఓయుటి. సో టైటిల్లో కూడా లాగౌట్ అని ఇచ్చేస్తున్నాను. సో లాగౌట్ అని ఇచ్చేసాను. సో మనం ఐటమ్స్ అయితే యాడ్ చేసాం సక్సెస్ఫుల్గా. మెనూ డైరెక్టరీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత డైరెక్టరీలో మెనూ రిసోర్స్ ఫైల్లో మై మెనూ డాట్ ఎక్స్ఎంఎల్లో మనం ఆప్షన్స్ మెనూలో ఈ 3 ఐటమ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హోమ్, అబౌట్, సో ఇక్కడ టైటిల్ లాగౌట్. సో ఈ 3 ఐటమ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీటిని మెయిన్ యాక్టివిటీలోకి తీసుకున్నాం. సో ఇక్కడ ఇన్ఫ్లేటర్ అయితే వాడాల్సి ఉంటుంది. సో ఇన్ఫ్లేటర్ అంటే ఏంటో మీకు ఫ్రెండ్స్, మనం అక్కడ యాక్టివ్ మై మెనూ ఎక్స్ఎంఎల్లో రాసిన కోడ్ అంతా, సో ఈ ఐటమ్స్ అన్నీ మెయిన్ యాక్టివిటీలోకి మనం ఇంపోర్ట్ చేయాలంటే ఇన్ఫ్లేట్ అనేది వాడాలి. సో దానికోసం మనం ఒక మెథడ్ని అయితే ఓవర్ రైట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ యాప్ కాంటాక్ట్, సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ క్రియేట్ ఆప్షన్స్ మెనూ అనే మెథడ్ని అయితే మనం ఓవర్ రైట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఆన్ క్రియేట్ ఆప్షన్స్ మెనూ, సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో దీన్ని తీసేయండి. సో ఇప్పుడు మనం మెనూ ఇన్ఫ్లేటర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెనూ ఇన్ఫ్లేటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీనిపై ఎంటర్ క్లిక్ చేసి, సో దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చేసేయండి, నేను ఇన్ఫ్లేటర్ అనేది చేస్తున్నాను. సో మెనూ ఇన్ఫ్లేటర్, ఇన్ఫ్లేటర్ ఇస్ ఈక్వల్ టు గెట్ మెనూ ఇన్ఫ్లేటర్. సో నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేటర్ని యూస్ చేసి డాటా ఆపరేటర్తో మనం ఇన్ఫ్లేట్ చేయాల్సి ఉంటుంది మెనూను. సో వాటి ఐడితో, సో ఆర్ డాట్ మెనూ డాట్, సో మెనూనే కావాలా, సో ఆర్ డాట్ మెనూ డాట్ మై మెనూ. సో ఇక్కడ మనం మై మెనూ తీసుకోవడం జరిగింది మెనూ రిసోర్స్ ఫైల్లో. సో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో మై మెనూ కామ మెనూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎటువంటి ఎర్రర్ అయితే రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్ ట్రూ. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం స్విచ్ కేస్ ద్వారా ఒక్కొక్క మెనూ ఐటెంని అయితే మనం ఇక్కడికి స్విచ్ కేస్ ద్వారా మనం ఒక్కొక్క మెనూ ఐటెంని అయితే కస్టమైజ్ చేద్దాం. సో టోస్ట్ మెసేజ్ వచ్చేలాగా క్లిక్ చేసిన వెంటనే, సో దాని నేమ్తో టోస్ట్ మెసేజ్ వచ్చేలాగా చేద్దాం. సో దానికోసం మీరు ఫ్రెండ్స్ ఐటమ్ సెలెక్టెడ్ అని అనబడే మెథడ్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో దానికోసం ఆన్ ఆప్షన్ ఐటమ్ సెలెక్టెడ్ అనే మెథడ్, సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే, సో మీకు ఇక్కడ వచ్చేసింది చూసారో ఈ విధంగా. సో ఇక్కడ మనం ఐటమ్ సెలెక్షన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్ ఆప్షన్ ఐటమ్ సెలెక్టెడ్ అనే మెథడ్ అయితే తీసుకున్నాము. సో మెనూ ఐటమ్కి ఒక నేమ్ అయితే ఇచ్చేసాము ఐటమ్ అని చేసి. సో ఇప్పుడు మనం ఐటెంని హ్యాండిల్ చేయాలి కాబట్టి ఐటమ్ సెలెక్షన్ని స్విచ్ కేస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. సో దానికోసం మీరు స్విచ్ అనే స్టేట్మెంట్ని అయితే వాడాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మెనూ ఐటెంకి ఏమైతే ఇచ్చేసామో అదేనేమి తీసుకోవాలి. సో ఐటెం డాట్ సో గెట్ ఐటెం ఐడి. సో ఐడి ప్రకారం మనం దీన్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కేసెస్ అయితే రాయాల్సి ఉంటుంది. కేసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేస్ ఆర్ డాట్ ఐడి ఐడి ప్రకారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ డాట్ ఐడి డాట్ సో మనం ఇక్కడ ఫస్ట్ ఏ ఐడి ఇచ్చేసామో అది తీసుకోవాల్సి ఉంటుంది. హోమ్ అయితే ఇచ్చేసాము. సో ఆర్ డాట్ ఐడి డాట్ హోమ్ ఆర్ డాట్ ఐడి డాట్ హోమ్ అయితే ఇచ్చేసాము అక్కడ. సో నెక్స్ట్ కోలన్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి టోస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ టోస్ట్ మెసేజ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో టోస్ట్లో సో ఇక్కడ వచ్చేసి హోమ్ క్లిక్ చేసినప్పుడు హోమ్ అని ఇచ్చేస్తున్నాను. సో ఏమి హోమ్ అని ఇచ్చేస్తున్నాను. వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ వాడాలి. సో ఇక్కడ బ్రేక్ సో సేమ్ ఇలాగే. సో నేను అక్కడ మూడు ఇచ్చేసాము కాబట్టి ఐటమ్స్. సో నేను ఇక్కడ 3 times కాపీ చేసుకుంటున్నాను. సో అక్కడ మనం హోమ్ అబౌట్ లాగౌట్ ఇచ్చేసాం. సో ఇక్కడ సేమ్ అవే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా హోమ్ తీసేసి అబౌట్ అనేది రాయాలి. సో నెక్స్ట్ ఇక్కడ లాగౌట్ ఇచ్చేసాం అక్కడ. సో ఇక్కడ ఆర్ డాట్ ఐడి డాట్ లాగౌట్. సో ఇక్కడ కూడా లాగౌట్. సో అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడితో మనకి ఆప్షన్స్ మెనూ అయితే పూర్తి అవ్వడం జరిగింది. సో ఒక్కసారి మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ ఒక డైరెక్టరీని అయితే తీసుకున్నాం. ఆ డైరెక్టరీలో మెనూ రిసోర్స్ ఫైల్ని అయితే తీసుకున్నాం. అందులో 3 items అయితే యాడ్ చేసాం, ఐడి మరియు టైటిల్ తీసుకొని. సో ఆ 3 items కోసం మనం ఇన్ఫ్లేటర్ని అనేది యూజ్ చేసాం. దానికోసం ఆన్ క్రియేట్ ఆప్షన్స్ మెనూ అనేది ఓవర్ రైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెథడ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం. సో తర్వాత స్విచ్ కేస్ ద్వారా వాటిని అనేది ఐటెం సెలెక్షన్ అందుకు సో టోస్ట్ వాడి మనం ఇక్కడ మనకు తగ్గట్టుగా కోడ్ రాసుకోవడం జరిగింది. సో దీన్ని ఆప్షన్స్ మెను ఇక్కడతో పూర్తి అవడం జరిగింది. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం ఎటువంటి అవుట్పుట్ వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. సో ఈ 3 dots పైన క్లిక్ చేసినప్పుడు మనకు మెనూ బార్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, హోమ్ అబౌట్ లాగౌట్. సో హోమ్ పైన క్లిక్ చేసినప్పుడు మనం టోస్ట్ మెసేజ్ ఇచ్చేసాం కాబట్టి హోమ్ అనేది ప్రింట్ అయిపోయింది మనకి. సో అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్ అనే టోస్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ లాగౌట్ మీద క్లిక్ చేసినప్పుడు లాగౌట్ అనేది ప్రింట్ అయిపోయింది, అంటే టోస్ట్ మెసేజ్ అనేది రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఫస్ట్ వీడియోలో మీకు టూల్ బార్, యాక్షన్ బార్, యాప్ బార్, లేఅవుట్, ఇంకా ఆప్షన్స్ మెనూ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్పాను. సో ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చినట్లయితే నా పేరు చైతన్య, మీరు చూస్తున్నారు డిజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే ఆండ్రాయిడ్ స్టూడియోలో సింపుల్గా పాపప్ మెనూ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో సింపుల్గా అయితే చెప్తాను, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఏ న్యూ ఆండ్రాయిడ్ స్టూడియో ప్రాజెక్ట్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఎంటీ యాక్టివిటీ. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో తర్వాత ఫినిష్ మై అప్లికేషన్ అని ఇచ్చేస్తున్నాను. ఇలా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివిటీ _main.xml కనబడుతుంది కదా, సో ఇందులోకి వెళ్ళిపోండి. సో నేను స్ప్లిట్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ వ్యూను బటన్ లాగా చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ వ్యూ ప్లేస్లో బటన్ అనేది ఇచ్చేస్తున్నాను నేను. సో బటన్ అయితే ఇచ్చేసాను. సో టెక్స్ట్ హలో వరల్డ్ అయితే తీసేస్తున్నాను. తీసేసి పాపప్ మెనూ అని అయితే టైప్ చేస్తున్నాను. పాపప్ మెనూ అని చెప్పేసి టైప్ చేశాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఒక బటన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళిపోండి. మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయి ఫస్ట్ ప్రైవేట్ బటన్. సో బటన్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి, నేను బటన్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ బటన్కి ఐడి ఇవ్వాలి, ఐడి కూడా మర్చిపోయాం. సో ఐడి వచ్చేసి నేను
పాపప్ బటన్ అని అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి బటన్ ఇస్ ఈక్వల్స్ టు టైప్ క్యాస్ట్ బటన్, తర్వాత వచ్చేసి ఫైండ్ వ్యూ బై ఐడి, తర్వాత రీసోర్స్ డాట్ ఐడి డాట్, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం ఐడి వచ్చేసి పాపప్ బటన్ అయితే ఇచ్చేసాం కదా, సో ఆర్ డాట్ ఐడి డాట్ పాపప్ బటన్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే, సో బటన్కి అనేది ఒక ఆన్ క్లిక్ లిజనర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికంటే ముందు మనం ఒక మెను రీసోర్స్ డైరెక్టరీ ఫైల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. రీసోర్స్ ఫైల్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ రీసోర్స్ పైన లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ న్యూ కనపడుతుంది కదా, న్యూలో ఇక్కడ ఆండ్రాయిడ్ రీసోర్స్ ఫైల్ అని కనపడుతుంది కదా, ఆండ్రాయిడ్ రీసోర్స్ డైరెక్టరీ. సో దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ రీసోర్స్ టైప్లో వచ్చేసి మెను మెను అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం పాపప్ మెను క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మెను తీసుకోవాల్సి ఉంది. తర్వాత ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు మెను రావడం జరుగుతుంది. సో మెను పైన అయితే క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చేయండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు మెను రీసోర్స్ ఫైల్ అని కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఫైల్ నేమ్ అంటే మెనూకి ఒక నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేను వచ్చేసి ఇక్కడ పాపప్ మెను అని అయితే ఇచ్చేస్తున్నాను. సో పాపప్ మెను అని అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి ఐటమ్స్ అనేవి మనం ఐటమ్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఐటమ్ ఐటమ్కి టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను టైటిల్ వచ్చేసి 1 అని ఇచ్చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఐడి పైన ఇచ్చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఐడి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఐడి వచ్చేసి 1 అని ఇచ్చేస్తున్నాను. సో 1. సో ఇది ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. సో నేను ఒక 3 ఐటమ్స్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో కాపీ చేసేసి పేస్ట్. సో ఇక్కడ ఐడి వచ్చేసి 2 అని ఇచ్చేస్తున్నాను. టైటిల్ కూడా 2 తీసుకున్నాను. సో ఇక్కడ ఐడి 3 చేస్తున్నాను. సో టైటిల్ వచ్చేసి 3 చేస్తున్నాను. సో ఇలా మెను ఐటమ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయి నేను ఇందాక చెప్పాను కదా బటన్కు ఒక ఆన్ క్లిక్ లిజనర్ని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం బటన్, సో ఇక్కడ మనం ఇక్కడ బటన్కి ఒక నేమ్ ఇవ్వడం జరిగింది, బటన్ అని చెప్పేసి. సో ఆ నేమే తీసుకోవాలి. నెక్స్ట్ డాట్ ఆపరేటర్ బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్, సెట్ ఆన్ క్లిక్ లిజనర్ న్యూ వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్. సో ఇలా వచ్చేస్తుంది మీకు. సో ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఒక మెథడ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, పాపప్ మెనూకి ఒక మెథడ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం పాపప్ మెను, దానికి ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను పాపప్ మెను అనేది తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు న్యూ పాపప్ మెను. సో మెథడ్ ఆబ్జెక్ట్, సో సారీ ఆబ్జెక్ట్ ఇలాగే కదా క్రియేట్ చేసేది. సో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది పాపప్ మెనూకి. సో ఆబ్జెక్ట్లో మెయిన్ యాక్టివిటీ కదా ఇది, సో మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ కాంటెక్స్ట్, మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ కామ ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి బటన్ 1 అని అయితే ఇచ్చేస్తున్నాను. సో బటన్ 1 కాదు బటన్ అని ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ మనం తీసుకుంది బటన్ కాబట్టి. సో ఇప్పుడు పాపప్ మెనూకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఇక్కడ ఎక్స్ఎంఎల్లో ఈ పాపప్ మెనూ డాట్ ఎక్స్ఎంఎల్లో ఐటమ్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్ఫ్లేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ఫ్లేట్ చేయాలి. సో ఇక్కడ మనం పాపప్ మెనూ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఒక నేమ్ ఇవ్వడం జరిగింది పాపప్ మెనూ అని. సో దాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. సో పాపప్ మెనూ డాట్ గెట్ మెనూ ఇన్ఫ్లేటర్, సో ఇక్కడ వచ్చింది కదా గెట్ మెనూ ఇన్ఫ్లేటర్ డాట్ ఇన్ఫ్లేట్
ఎక్కడుంది అది మెనూ రీసోర్స్ ఫైల్ అనేది రీసోర్స్లో ఆర్ డాట్ రీసోర్స్లో మెనూలు సో ఆర్ డాట్ మెనూ డాట్ సో పాపప్ మెనూ అని అయితే మనం మెనూ రీసోర్స్ ఫైల్కి నేమ్ ఇవ్వడం జరిగింది సో అదే తీసుకోవాలి సో పాపప్ మెనూ ఆర్ డాట్ మెనూ డాట్ పాపప్ కామా పాపప్ డాట్ గెట్ మెనూ అని అయితే తీసుకోవాలి ఇక్కడ మనం పాపప్ మెనూ అని అయితే నేమ్ ఇచ్చేసాం కదా సో పాపప్ మెనూ డాట్ గెట్ మెనూ సో ఇప్పుడు మనం పాపప్ మెనూకి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాము ఫస్ట్ బటన్ తీసుకున్నాము బటన్కి ఒక సెట్ ఆన్ క్లిక్ లిజర్ని అయితే సెట్ చేసాము తర్వాత బటన్ క్లిక్ చేసినప్పుడు పాపప్ మెనూకు అయితే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాము తర్వాత మెనూ రీసోర్స్ ఫైల్ని అయితే ఇన్ఫ్లేట్ చేసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలంటే ఆన్ ఐటెం క్లిక్ లిజర్ని అయితే సెట్ చేయాలి సో దానికి సో ఇక్కడ పాపప్ మెనూ సో మనం ఆబ్జెక్ట్కి ఏం తీసుకున్నాం పాపప్ మెనూ అని నేమ్ తీసుకున్నాం కదా సో డాట్ ఆన్ ఐటెం క్లిక్ లిజనర్ ఆన్ మెనూ ఐటెం క్లిక్ లిజనర్ సో ఆన్ మెనూ ఐటెం క్లిక్ లిజనర్ కాదు సెట్ ఆన్ మెనూ ఐటెం క్లిక్ లిజనర్ని అయితే తీసుకోవాలి సో ఇక్కడ బ్రాకెట్లో వచ్చేసి న్యూ పాపప్ మెనూ డాట్ న్యూ పాపప్ మెనూ తీసుకోవాలి సో క్యాపిటల్ పి సో న్యూ పాపప్ మెనూ డాట్ గెట్ మెనూ ఐటెం క్లిక్ లిజనర్ అంటే మొత్తం వచ్చేస్తుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అని కనపడుతుంది కదా సో ఇక్కడైతే ట్రూ తీసుకోండి తర్వాత ఇక్కడ ఒక టోస్ట్ మెసేజ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో టోస్ట్ మెసేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని కనపడుతుంది కదా సో ఇక్కడ ప్లస్ గెట్ ఐటెం టైటిల్ సో గెట్ ఐటెం టైటిల్ కాదు ఐటెం డాట్ గెట్ టైటిల్ గెట్ టైటిల్ సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఇక్కడ ఐటమ్స్లో 1, 2, 3 అనేవి మనం ఇక్కడ టైటిల్స్ ఇవ్వడం జరిగింది సో వీటిలో పాపప్ మెనూ వచ్చినప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకు టైటిల్ 1, 2, 3 అలాగా టోస్ట్ మెసేజ్ అనేది మనకు వస్తుంది సో అంతే సింపుల్గా ఇప్పుడు పాపప్ మెనూను షో చేయాలంటే సో ఇక్కడ కిందకి వచ్చేసి పాపప్ మెనూ మనం ఇక్కడ నేమ్ ఏది తీసుకుందామో అదే తీసుకోవాలి పాపప్ మెనూ డాట్ షో సో ఇంతే పాపప్ మెనూకి సింపుల్గా కోడ్ ఇది సో ఫస్ట్ ఏం లేదు ఒక బటన్ తీసుకుందాం బటన్కి ఒక ఆన్ క్లిక్ లిజనర్ని అయితే సెట్ చేసాం తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత ఇన్ఫ్లేట్ చేసాము తర్వాత మెనూ ఐటెం క్లిక్ లిజనర్ని అయితే సెట్ చేసాం రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి సో ఇక్కడ రన్ చేస్తే సో చూసారు కదా ఇలా వచ్చేసింది సో మనం ఇక్కడ హెలో వరల్డ్ టెక్స్ట్ ఉండేది బటన్గా తీసుకుందాం పాపప్ మెనూ అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేస్తే సో బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం సెట్ ఆన్ క్లిక్ లిజనర్ సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకు ఇన్ఫ్లేట్ మెనూ ఇన్ఫ్లేటర్ సో మెనూ ఇన్ఫ్లేట్ కావాలని చెప్పేసి ఇక్కడ కోడ్ రాసాం సో అక్కడ సేమ్ అక్కడ రాసినట్టు ఇక్కడ మెనూ అనేది ఇన్ఫ్లేట్ అయింది సో ఇన్ఫ్లేట్ అయిన తర్వాత ఆన్ ఐటెం మెనూ ఐటెం క్లిక్ లిజనర్ సో ఐటెం పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఐటెంకి ఎటువంటి టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ అనేది టోస్ట్ రూపంలో రావాలని చెప్పేసి ఇక్కడ కోడ్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు 1 పైన క్లిక్ చేస్తున్నాను సో 1 అని చెప్పేసి టోస్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది తర్వాత 2 సో 2 అని అయితే వచ్చేసింది మనం అక్కడ టైటిల్ ఏమి ఇచ్చేసాము ఇక్కడ టోస్ట్లో ప్లస్ మెనూ ఐటెం డాట్ గెట్ టైటిల్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి సో అక్కడ టైటిల్ ఏది ఇచ్చేసామో దానిపైన ఇప్పుడు ఐటెం పైన క్లిక్ చేయగానే మనకు టోస్ట్ మెసేజ్ అనేది రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సింపుల్గా పాపప్ మెనూ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ ట్యుటోరియల్ నెంబర్ 3 సో ఈ వీడియోలో వచ్చేసి వ్యూ అండ్ వ్యూ గ్రూప్ ఆండ్రాయిడ్లో వాట్ ఈస్ వ్యూ అండ్ వ్యూ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం సో ఫస్ట్ వాట్ ఈస్ వ్యూ వ్యూస్ అంటే ఏంటో చూద్దాం సో వ్యూస్ అంటే ఎనీథింగ్ దట్ ఆక్యుపై స్పేస్ ఇన్ రెక్టాంగులర్ ఏరియా ఆన్ స్క్రీన్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం సో ఫస్ట్ వాట్ ఈస్ వ్యూ అంటే చూద్దాం సో వ్యూస్ అంటే మీరు ఇక్కడ ఒక స్క్రీన్ చూస్తున్నారు కదా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్లో ఒక స్క్రీన్ అన్నమాట ఇది సో ఈ స్క్రీన్లో మీరు చూసుకుంటే ఒక బటన్ అదేవిధంగా ఇమేజ్ టెక్స్ట్ వ్యూస్ కానివచ్చు ఎడిట్ టెక్స్ట్ రేడియో బటన్స్ చెక్ బాక్సెస్ కూడా ఉన్నాయి
సో ఈ ఇవన్నీ కూడా మనం వ్యూస్ అంటాం. ఒక రెక్టాంగులర్ స్క్రీన్లో స్పేస్ ఆక్యుపై చేసే ఇవన్నీ కూడా వ్యూస్ అంటాం. అవి బటన్స్ కానివచ్చు, ఇమేజెస్ కానివచ్చు, చెక్ బాక్సెస్, ఎడిట్ టెక్స్ట్, టెక్స్ట్ వ్యూస్, ఇవన్నీ కూడా విడ్జెట్స్ అంటారు కదా. సో ఈ విడ్జెట్స్ అన్నీ కూడా మనకి ఒక రెక్టాంగులర్ స్క్రీన్లో స్పేస్ ఆక్యుపై చేసేవన్నీ కూడా మనం వ్యూస్ అంటాం. సో ఇది ఒక స్క్రీన్లోనే కాదు, అప్లికేషన్లో మనకి చాలా స్క్రీన్స్ ఉంటాయి కదా, యాక్టివిటీస్ అని చెప్పుకున్నాం ముందే. సో యాక్టివిటీస్ అన్నిటిలో కూడా మనకి వ్యూస్ ఉంటాయి. సో ఇలా ఇమేజెస్, బటన్స్, టెక్స్ట్స్, సో అవన్నీ కూడా మనకి వ్యూస్ అంటాము. సో వ్యూస్ అంటే ఏం లేదు, మామూలుగా విడ్జెట్సే. విడ్జెట్స్ అంటే తెలుసు కదా, మనకి ఆండ్రాయిడ్ ప్రీబిల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్లో మామూలుగా ఇమేజెస్, బటన్స్, టెక్స్ట్ ఇవే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి స్క్రీన్లో స్పేస్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి మనం అయితే వ్యూ అంటాం. సో ఇప్పుడు వ్యూ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. సో వ్యూ గ్రూప్ అంటే ఇట్ ఈస్ సబ్ క్లాస్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్విజిబుల్ కంటైనర్ లేఅవుట్. ఇట్ హోల్డ్స్ అనదర్ వ్యూస్. సో ఇక్కడ మనకి ఒక పిక్చర్ కనపడుతుంది కదా. సో నేను ఇందాక వ్యూస్ అంటే ఏం చెప్పాను, ఇమేజ్ వ్యూస్ కానివచ్చు, టెక్స్ట్ వ్యూస్ కానివచ్చు, బటన్ కానివచ్చు, అవన్నీ కూడా ఒక రెక్టాంగులర్ స్క్రీన్లో స్పేస్ ఆక్యుపై చేస్తే వాటన్నింటిని వ్యూస్ అంటాం కదా. సో ఇప్పుడు ఆ రెక్టాంగులర్ స్క్రీన్ అనేది వ్యూ గ్రూప్, అదొక లేఅవుట్ అనుకోవచ్చు. సో రిలేటివ్ లేఅవుట్, లీనియర్ లేఅవుట్, ఫ్రేమ్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్ అని. సో మనకి ఇక్కడ కొన్ని లేఅవుట్స్ అయితే ఉంటాయి ఆండ్రాయిడ్లో. ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం లేఅవుట్స్ చూద్దాము, సో కోడింగ్ పార్ట్ కూడా. సో మనకి ఇందాక చూపించిన ఇమేజ్లో ఒక రెక్టాంగులర్ స్క్రీన్లో మనకి ఇమేజ్ కానీ బటన్స్, టెక్స్ట్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ రెక్టాంగులర్ స్క్రీన్ అనేది ఇక్కడ వ్యూ గ్రూప్, ఆ లేఅవుట్లోనే ఈ వ్యూస్ అన్నీ ఉన్నాయి కదా. సో మనకి ఆ లేఅవుట్ అనేది ఇన్విజిబుల్ కంటైనర్. సో ఈ వ్యూస్ అన్నింటినీ కూడా అది ఇట్ కంటైన్స్ దీస్ టైప్ ఆఫ్ వ్యూస్, ఇమేజ్ కానీ, టెక్స్ట్స్ కానీ, బటన్స్ కానీ. సో వాటిని వ్యూస్ అంటాం. ఆ వ్యూస్ని హోల్డ్ చేసేదే వ్యూ గ్రూప్ లేఅవుట్ రూపంలో. రిలేటివ్ లేఅవుట్ కానీ, ఫ్రేమ్ లేఅవుట్ కానీ, గ్రిడ్ లేఅవుట్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ లేఅవుట్స్లో మనకి ఈ వ్యూస్ని హోల్డ్ చేసేదే వ్యూ గ్రూప్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఫ్లో చార్ట్ లాగా కనపడుతుంది కదా. సో వ్యూలో మళ్ళీ వ్యూ గ్రూప్ ఉండొచ్చు, ఒక లేఅవుట్లో మళ్ళీ ఇంకో లేఅవుట్ కూడా ఉండొచ్చు. సో వ్యూలో ఇమేజ్, టెక్స్ట్, బటన్తో పాటు ఇంకో వ్యూ గ్రూప్ ఉండొచ్చు, ఆ వ్యూ గ్రూప్లో మళ్ళీ వ్యూస్ ఉండొచ్చు, వ్యూ గ్రూప్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇందాక చూపించాను కదా. సో మనకి ఇక్కడ ఈ రెక్టాంగులర్ స్క్రీన్ ఏదైతే ఉందో, ఈ ఇమేజెస్, బటన్స్ అన్నీ పక్కన పెడితే, సో దాన్ని మనం లేఅవుట్ అంటాం. అదే వ్యూ గ్రూప్, ఆ వ్యూ గ్రూపే ఇమేజెస్ని, వీటన్నిటిని కూడా హోల్డ్ చేస్తుంది కదా. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో మనకి ఇక్కడ ఈ వ్యూ గ్రూప్లో మళ్ళీ ఇంకో లేఅవుట్ తీసుకొని ఆ లేఅవుట్లో మళ్ళీ వ్యూస్, ఈ టెక్స్ట్ వ్యూస్, బటన్స్ అవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇవి మనకి వ్యూస్ అండ్ వ్యూ గ్రూప్ వచ్చేసి. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో నుంచి మనం వాట్ ఈజ్ లేఅవుట్స్, అదేవిధంగా బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలి, టెక్స్ట్, ఎడిట్ టెక్స్ట్, విడ్జెట్స్ అన్నీ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ లేఅవుట్స్ చూద్దాం. ఆండ్రాయిడ్ యాప్లో మనకి మెయిన్గా లేఅవుట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎందుకంటే మనకి యాప్ మొత్తం కూడా హార్ట్ లాంటిది లేఅవుట్. సో లేఅవుట్లోనే కదా మనం బటన్స్ కానీ ఏవైనా కూడా ఈ లేఅవుట్స్తోనే మనం డిజైన్ చేయొచ్చు యాప్స్ని. సో ఫస్ట్ ఇక్కడ లేఅవుట్స్ ఆర్ సబ్ క్లాసెస్ ఆఫ్ వ్యూ గ్రూప్. వ్యూస్ వ్యూ గ్రూప్ అంటే ఏంటో నేను ముందు వీడియోలో చెప్పాను నీట్గా. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో వ్యూస్ అంటే మామూలుగా బటన్స్, ఎడిట్ టెక్స్ట్, టెక్స్ట్ వ్యూ ఇవన్నీ వ్యూస్ వస్తాయి. సో వ్యూ గ్రూప్ అంటే లేఅవుట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇదంతా ఒక లేఅవుట్. సో ఈ లేఅవుట్లో ఈ టెక్స్ట్ అంతా రాస్తున్నారు, ఇది వచ్చేసి వ్యూ. ఈ లేఅవుట్ అంతా ఒక వ్యూ గ్రూప్ లాగా అనమాట. వ్యూ గ్రూప్లో వ్యూస్ ఉండొచ్చు, ఇలా లేఅవుట్స్ కూడా ఉండొచ్చు. సో అది లేఅవుట్స్ అంటే మనకి వ్యూ గ్రూప్కి సబ్ క్లాసెస్ అనమాట. సో ఇక్కడ విచ్ స్పెసిఫైస్ హౌ ఎ వ్యూ షుడ్ బి అరేంజ్డ్ ఇన్సైడ్ ద వ్యూ గ్రూప్స్, ఇట్ డిఫైన్స్ ద విజువల్ స్ట్రక్చర్ ఫర్ ఎ యూజర్ ఇంటర్ఫేస్. సో లేఅవుట్ అంటే మనకి మామూలుగా యూజర్ ఇంటర్ఫేస్ అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఇట్ డిఫైన్స్ విజువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఈ లేఅవుట్స్లోనే మనం బటన్స్ కానివచ్చు, టెక్స్ట్స్ కానివచ్చు, ఎడిట్ టెక్స్ట్ కానివచ్చు. సో ఏవైనా మనకి యాప్కి ఏవైతే యూజ్ అవుతాయో, మనకి యాప్లో ఏవైతే ఉండాలనుకుంటామో అవన్నీ కూడా ఈ లేఅవుట్స్లోనే మనం అయితే ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ లేఅవుట్స్ వచ్చేసి మనం రెండు విధాలుగా చేయొచ్చు ఆండ్రాయిడ్లో వచ్చేసి. సో ఎక్స్ఎంఎల్లో మనం డిజైనింగ్ అని చెప్పాను కదా నేను, ఎక్స్ఎంఎల్లో డిజైన్ చేస్తారు. అదేవిధంగా ఫంక్షనాలిటీ అంతా కూడా జావాలో రాస్తామని చెప్పి. సో మనం ఇక్కడ డిక్లేర్ యూఐ ఎలిమెంట్స్ ఇన్ ఎక్స్ఎంఎల్లో డిక్లేర్ చేసేస్తాం. యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ అంటే బటన్స్, ఎడిట్ టెక్స్ట్, టెక్స్ట్ వ్యూస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ఎంఎల్ అయితే డిక్లేర్ చేసేస్తాం అన్నమాట. సో సెకండ్ వే వచ్చేసి ఇనిషియేట్ చేయడం, ఇన్స్టాన్షియేట్ చేయడం లేఅవుట్ ఎలిమెంట్స్ని రన్ టైంలో, అంటే జావాలో రన్ టైంలో ఇన్స్టాన్షియేట్ చేయొచ్చు. అదేవిధంగా
XML లో డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఈ రెండు విధాల్లో మనం వచ్చేసి లేఅవుట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్లో వచ్చేసి 4 స్టాండర్డ్ లేఅవుట్స్ ఉన్నాయన్నమాట. మెయిన్గా మీరు తెలుసుకోవాల్సినవి లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, ఫ్రేమ్ లేఅవుట్, అలాగే టేబుల్ లేఅవుట్. సో వీటి గురించి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఎనీ యాప్, ఏ యాప్ అయినా సరే మెయిన్గా వీటితోనే బేస్ అయి ఉంటుంది. సో లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, ఫ్రేమ్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్. సో ఒక్కొక్కటి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లీనియర్ లేఅవుట్ చూద్దాం. సో ఈ లీనియర్ లేఅవుట్ అరేంజెస్ ఇట్స్ చిల్డ్రన్ ఇన్ ఏ సింగిల్ కాలమ్ ఆర్ ఏ సింగిల్ రో. ద డైరెక్షన్ ఆఫ్ ద రో కెన్ బి సెట్ బై కాలింగ్ సెట్ ఓరియంటేషన్. సో ఇక్కడ చిల్డ్రన్ అంటే ఇవే వ్యూస్ అన్నమాట, ఈ బటన్స్ ఇవన్నీ కూడా వ్యూస్ అంటారు కదా. సో అదే ఈ చిల్డ్రన్ అనేది. సో లీనియర్ లేఅవుట్లో ఏంటంటే మనం ఆ బటన్స్ ఏవైనా కానీ వచ్చు, ఇమేజెస్ కానీ వచ్చు, అవన్నీ కూడా మనం వర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ మాత్రమే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారుగా లేఅవుట్ దట్ అరేంజెస్ ఇట్స్ చిల్డ్రన్ ఇన్ ఏ సింగిల్ కాలమ్ ఆర్ ఏ సింగిల్ రో. ద డైరెక్షన్ ఆఫ్ ద రో కెన్ బి సెట్ బై కాలింగ్ సెట్ ఓరియంటేషన్ అని చెప్పేసి మనమైతే మన వ్యూస్ని మన యాప్కి ఏవైతే యూజ్ అవుతాయో అవన్నీ కూడా వర్టికల్గా కానీ అదేవిధంగా హారిజెంటల్గా కానీ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ లీనియర్ లేఅవుట్ చూస్తున్నారా, వర్టికల్ అదేవిధంగా హారిజెంటల్. లీనియర్ లేఅవుట్ ఈజ్ ఏ వ్యూ గ్రూప్ దట్ అలైన్స్ ఆల్ సెంటర్స్ ఇన్ ఏ సింగిల్ డైరెక్షన్ వర్టికల్లీ ఆర్ హారిజెంటల్లీ. సో సపోజ్ మీకు చూపిస్తాను ఇక్కడ, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టెక్స్ట్ ఉంది, అదేవిధంగా ఒక బటన్, మళ్ళీ ఒక టెక్స్ట్ ఉంది. సో అవన్నీ హారిజెంటల్గా, నెక్స్ట్ వచ్చేసి వర్టికల్గా. సో ఈ విధంగా మాత్రమే ఇక్కడ బటన్ టెక్స్ట్ అనే కాదు ఏవైనా కానీ వచ్చు లీనియర్ లేఅవుట్ వాడినప్పుడు హారిజెంటల్గా కానీ వర్టికల్గా కానీ మాత్రమే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ లీనియర్ లేఅవుట్లో వచ్చేసి మనం ఎక్స్ఎంఎల్లో అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ఎంఎల్ జావా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆండ్రాయిడ్ ఓరియంటేషన్ ఈజ్వల్ టు హారిజెంటల్ అని ఉంది కదా, సో అదేవిధంగా ఆండ్రాయిడ్ ఓరియంటేషన్ ఈజ్వల్ టు వర్టికల్ అని కూడా ఉంటుంది. సో మీరు ఏం లేదు, జస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇక్కడ లీనియర్ లేఅవుట్ నుంచి, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడి వరకు కూడా మీకు ఆండ్రాయిడ్ స్టూడియోలో డిఫాల్ట్గా ఉంటుంది. సో మీరు జస్ట్ ఇక్కడ లీనియర్ కాన్స్ట్రెయింట్ లేఅవుట్ అని ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మీరు లీనియర్ లేఅవుట్ అని చెప్పేసి పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీకు లీనియర్ లేఅవుట్ అనేది క్రియేట్ చేసినట్టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మీరు ఓరియంటేషన్ లాస్ట్లో ఉంది కదా, సో ఇక్కడ ఆండ్రాయిడ్ ఓరియంటేషన్ ఈజ్ ఈక్వల్ టు హారిజెంటల్. సో ఈ విధంగా మీరు అయితే ఓరియంటేషన్ అనేది ఇచ్చేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లేఅవుట్ అనేది క్రియేట్ చేస్తాం లీనియర్ లేఅవుట్ అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత ఓరియంటేషన్ హారిజెంటల్ పెట్టుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టెక్స్ట్, ఒక బటన్, ఇంకో టెక్స్ట్ ఉంది కదా, సో అవి టెక్స్ట్ వ్యూ. టెక్స్ట్ క్రియేట్ చేయాలంటే ఇలా టెక్స్ట్ వ్యూ అని, టెక్స్ట్ వ్యూ అని చెప్పేసి తీసేసుకోవాలి. సో ఈ విధంగా టెక్స్ట్ వ్యూ అని తీసేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు లేఅవుట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి, విడ్త్, హైట్ అనేది వచ్చేస్తుంది. సో వ్రాప్ కంటెంట్, వ్రాప్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ హలో వరల్డ్ ఉంది, సో హలో వరల్డ్ విడ్త్ ఎంత ఉందో హైట్ ఎంత ఉందో అంతే వస్తుంది. అదే మీరు విడ్త్ మ్యాచ్ పేర్ ఏంటంటే మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై చేస్తుంది అనమాట. సో వ్రాప్ కంటెంట్, వ్రాప్ కంటెంట్ అంటే అది ఎంతవరకు వస్తుందో అంతే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా లేఅవుట్, అదేవిధంగా ఇంకా టెక్స్ట్ మనకి ఏది కనపడవాలని చెప్పేసి ఆండ్రాయిడ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చేసాం. హలో వరల్డ్ అని చెప్పేసి మనకు అక్కడ కనపడుతుంది కదా, సో అలా హలో వరల్డ్ అని చెప్పేసి టెక్స్ట్ ఇచ్చేసాం. సో నెక్స్ట్ ఇంకో బటన్ ఉంది, సో బటన్ కూడా అంతే సేమ్ బటన్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. లేఅవుట్, హైట్, హైట్, విడ్త్, వ్రాప్ కంటెంట్, వ్రాప్ కంటెంట్ తీసుకున్నాం. సో బటన్ మీద టెక్స్ట్ వచ్చేసి హలో వరల్డ్ అని ఇచ్చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెక్స్ట్ వ్యూ. సో ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ వ్యూ చేసాం, హైట్, విడ్త్, వ్రాప్ కంటెంట్, వ్రాప్ కంటెంట్, టెక్స్ట్ వచ్చేసి హాయ్ ఇచ్చేసాం. ఇక్కడ లీనియర్ లేఅవుట్ క్లోజ్ చేసేస్తాం. సో ఇవి మనకి ఇక్కడ ఒక బటన్, ఒక టెక్స్ట్, ఇంకో టెక్స్ట్ అనేవి ఉన్నాయి. అది ఏ విధంగా లీనియర్ లేఅవుట్లో ఓరియంటేషన్ హారిజెంటల్ ఇచ్చేసాం. సో మనకి రన్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది యాప్లో, ఒక టెక్స్ట్, మధ్యలో ఒక బటన్, ఇంకో టెక్స్ట్, హారిజెంటల్గా వచ్చేసాయి కదా. సో ఈ విధంగా మనమైతే హారిజెంటల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఒకవేళ ఓరియంటేషన్ వర్టికల్ ఇచ్చేస్తే, సో ఇక్కడ మీరు ఓరియంటేషన్ వర్టికల్ అని చూస్తున్నారు కదా, సో ఈ విధంగా వర్టికల్ అని చెప్పి చేస్తే ఆ టెక్స్ట్ బటన్, ఇంకో టెక్స్ట్ అనేవి వర్టికల్గా కనపడుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా టెక్స్ట్ వ్యూ, వ్రాప్ కంటెంట్, వ్రాప్ కంటెంట్ తీసుకున్నాడు, హైట్, విడ్త్, టెక్స్ట్ వచ్చేసి హలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చేసినాడు. సో నెక్స్ట్ బటన్, ఇంకా టెక్స్ట్ వ్యూ తీసుకున్నాడు. సో విడ్త్, హైట్, టెక్స్ట్, అదేవిధంగా టెక్స్ట్ హైట్, విడ్త్, టెక్స్ట్, లీనియర్ లేఅవుట్ అనేది క్లోజ్ చేసేసినాడు. సో ఇక్కడ మనకి రన్ చేస్తే టెక్స్ట్ బటన్, ఇంకా టెక్స్ట్ వచ్చేసి వర్టికల్గా అయితే కనపడుతున్నాయి మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి లీనియర్ లేఅవుట్.
सो एम ले जस्ट एंड्रॉइड स्टूडियो ओपन चेयर XML विधान कड़ी सो इक चूस कदा सो इक कॉन्स्ट्रेंट लेआउट सो मैं लीनियर लेआउट रिलेटिव लेआउट टेबल लेआउट फ्रेम लेआउट स्क्रोल अला चाल उठा अभी इकट्ठे सो लीनियर लेआउट ओरिएंटेशन हॉरिजॉन्टल वर्टिकल इकट्ठे सो नेक्स्ट वे इंक लेआउट व्यूस टेक्स्ट व्यूस बटन का इमेजेस का सो अवी इकड़े सो इक आ लेआउट क्रिएट तरह आ व्यूस इकड़ा जरूरत सो इतने मन की लीनियर लेआउट सो इपड़े रिलेटिव लेआउट सो रिलेटिव लेआउट मन चाल इंपॉर्टेंट चाल ऐप्स मन की मेन वाड़ता लीनियर लेआउट अदे विधा रिलेटिव लेआउट चला मेन मैं यूजूं सो रिलेटिव लेआउट मन की ओरिएंटेशन हॉरिजॉन्टल वर्टिकल अला सो ईच अदर मन रिलेशन बटन उ टेक्स्ट उ सो आ बटन की सैड कनपरा रिलेशन मध्य वाटे मन अला रिलेटिव लेआउट सो इक रिलेटिव लेआउट लेआउट एलिमेंट्स बेस्ड ऑन द रिलेशनशिप विथ वन अनदर अंड विथ द पेरेंट कंटेनर सो अवी मन रिलेटिव लेआउट इला वर्टिकल हॉरिजॉन्टल उम्मीदन सो एडना मनमे व्यूस अने से सो मन की अड़ रिलेटिव लेआउट लीनियर लेआउट ओरिएंटेशन उड़ा मन की अलाइन पेरेंट बॉटम अलाइन पेरेंट लेफ्ट सो ई विधा उठा इप्ड बटन उ सो टेक्स्ट अने बटन कनपरावाल अब अलाइन पेरेंट बॉटम ट्रू अच्छे मन की बटन टेक्स्ट वे अलाइन पेरेंट लेफ्ट ट्रू इच्छे मन की लेफ्ट कनपड़ती राइट को ट्रू इस्ते राइट कन पड़ती टॉप हॉरिजॉन्टल लेदा सेंटर इंपेरेंट वर्टिकल हॉरिजॉन्टल सेंटर सेंटर वे లేదా సెంటర్ వర్టికల్ కానీ సెంటర్ హారిజంటల్ కానీ సో ఈ విధంగా మనకి ఎక్కడైనా సెట్ చేసేసుకోవచ్చు రిలేటివ్ లేఅవుట్లో సో ఇక్కడ వచ్చేసి మనం సపోజ్ ఒక బటన్ ఉంది ఇంకో టెక్స్ట్ ఉంది సో బటన్కి ఐడి ఇచ్చేసి సో ఆ బటన్ కింద టెక్స్ట్ రావాలంటే సో ఇక్కడ లేఅవుట్ అబౌ లేఅవుట్ బిలో అని చెప్పేసి ఆ బటన్ ఐడి ఇచ్చేస్తే ఆ టెక్స్ట్ అనేది బటన్ కింద కానీ బటన్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ అబౌ కానీ మనం అయితే సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇక్కడ కూడా అంతే మీకు ఇక్కడ కాన్స్టెంట్ లేఅవుట్ అని ఉంటుంది రిలేటివ్ లేఅవుట్ అని చెప్పేసి ఇచ్చేయాలి సో ఇంకా ఇక్కడ ఓరియంటేషన్ అదంతా ఏం అవసరం లేదు నెక్స్ట్ మీకు వ్యూస్ ఏది కావాలో అవన్నీ ఇక్కడ ఇక్కడ ఇచ్చేయాలి సో టెక్స్ట్ వ్యూ అని చెప్పేసి ఉంది సో టెక్స్ట్ వ్యూ ఇంకా లేఅవుట్ ఐడి ఇచ్చేసాడు సో ఐడి అని చెప్పాను కదా సో ఐడి ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ వ్యూ మీ పేరైనా ఏదైనా ఇవ్వచ్చు ఐడి వచ్చేసి సో మనకి టెక్స్ట్ ఏం కనపడాలంటే లార్జ్ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసాడు మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు సో ఈ టెక్స్ట్ వ్యూ ఎక్కడ కనపడాలి అంటే స్టార్ట్ అలైన్ టాప్ పేరెంట్ ట్రూ ఇచ్చేసాడు సో అలైన్ పేరెంట్ స్టార్ట్ ట్రూ అంటే మనకి ఫస్ట్లో టాప్లో స్టార్టింగ్లోనే ఈ టెక్స్ట్ వ్యూ అనేది కనపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ రెండు బటన్స్ ఇచ్చేసాడు సో బటన్ అని తీసుకున్నాడు విత్ హైట్ అదేవిధంగా బటన్ పైన టెక్స్ట్ వచ్చేసి బటన్ వన్ అని కనపరావాలని చెప్పేసి ఇచ్చేసాడు సో నెక్స్ట్ ఐడి సో నేను చెప్పాను కదా లేఅవుట్ బిలో ఆ టెక్స్ట్ వ్యూ కింద కనపరావాలని చెప్పేసి సో ఆ టెక్స్ట్ వ్యూ ఐడి ఇచ్చేసాడు లేఅవుట్ బిలో ఆ టెక్స్ట్ వ్యూ ఐడి ఇచ్చేసాడు సో ఆ టెక్స్ట్ వ్యూ కింద ఈ బటన్ అనేది కనపడుతుంది లేఅవుట్ పేరెంట్ స్టార్ట్ ట్రూ అంటే స్టార్ట్ టాప్లో అన్నమాట సో నెక్స్ట్ ఇంకొక బటన్ సో ఇది కూడా సేమ్ లేఅవుట్ విత్ హైట్ ఇచ్చేసినాడు సో టెక్స్ట్ తర్వాత ఆ బటన్ కింద ఈ బటన్ కనపడాలని చెప్పేసి ఆ బటన్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది కాదు కాదు ఈ బటన్కి ఐడి ఇవ్వడం జరిగింది సో ఇంకా సెంటర్ వర్టికల్ సెంటర్ హారిజంటల్ అంటే మనకి సెంటర్లో ఒక బటన్ అయితే వచ్చేస్తుంది సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ అనేది క్లోజ్ చేసేసినాడు అన్నమాట సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఫస్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి మనం అలైన్ పేరెంట్ టాప్ అలైన్ పేరెంట్ స్టార్ట్ అని చెప్పేసి ఇచ్చేసాం సో కాబట్టి ఇది మనకి ఫస్ట్లో స్టార్టింగ్లో టాప్లో వచ్చేసింది లార్జ్ టెక్స్ట్ అని చెప్పేసి సో నెక్స్ట్ బటన్ సో బటన్ ఏం చేసాం సో బటన్ క్రియేట్ చేసి మనకి ఆ టెక్స్ట్ వ్యూ కింద రావాలని చెప్పేసి ఆ టెక్స్ట్ వ్యూ ఐడి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ టెక్స్ట్ వ్యూ ఐడి ఉంది కదా సో మనకి అదేవిధంగా ఆ టెక్స్ట్ కింద అయితే బటన్ రావడం జరిగింది నెక్స్ట్ ఏం చేసాం ఇంకో బటన్ క్రియేట్ చేసి సెంటర్ వర్టికల్ ట్రూ సెంటర్ హారిజంటల్ ట్రూ అంటే మనకి సెంటర్లో వచ్చేస్తుంది ఈ బటన్ సో ఇక్కడ చూసినారు కదా సెంటర్లో అయితే మనకు బటన్ రావడం జరిగింది సో ఈ విధంగా రిలేటివ్ లేఅవుట్లో మనకి ఓరియంటేషన్ వర్టికల్ ఓరియంటేషన్ హారిజంటల్ లేకుండా సో మీకు మనకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ వ్యూస్ని అయితే సెట్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి రిలేటివ్ లేఅవుట్ సో నెక్స్ట్ వచ్చేసి టేబుల్ లేఅవుట్ అన్నమాట సో మీకు ఒకవేళ మీ యాప్స్లో మీరు బిల్డ్ చేసే యాప్స్లో ఏమైనా టేబుల్స్ ఉండాలంటే మీరు టేబుల్ లేఅవుట్స్ అయితే యూజ్ చేసేసుకోవచ్చు సో HTML ఐడియా ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది XML సో లేకపోయినా ఏం పర్వాలేదు మీరు ఇచ్చేస్తుంటే వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు సో సేమ్ ఇక్కడ ఇచ్చేసినారు కదా ఆండ్రాయిడ్ వర్క్స్ ఇన్ ద సేమ్ వే HTML టేబుల్ లేఅవుట్స్ వర్క్
సో హెచ్టిఎంఎల్లో మీకు టేబుల్స్ క్రియేట్ చేయడం వచ్చింటే ఇంకా బాగా ఈజీ అవుతుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ రోస్, కాలమ్స్ ఇక్కడ చూపించినట్టుగా మనం అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ కాన్స్టెంట్ లేఅవుట్ ఉంటుంది అని చెప్పాను కదా. సో అక్కడ టేబుల్ లేఅవుట్ ఇచ్చేయాలి. ఓరియంటేషన్ వచ్చేసి వర్టికల్ ఇచ్చేసినాడు, మనకి వర్టికల్గా టేబుల్ కానీ రావాలని చెప్పేసి. సో టేబుల్ రో రో ఇచ్చేసినాడు. రో ఆ టేబుల్ రోలో మనకు ఒక టెక్స్ట్ వ్యూ కానీ రావాలని చెప్పేసి ఇచ్చేసినాడు. సో నెక్స్ట్ టేబుల్ ఇంకో టేబుల్ రోలో బటన్, టెక్స్ట్ వ్యూ ఇంకో బటన్. సో ఇంకో టేబుల్ రోలో ఒక బటన్. సో అదేవిధంగా వచ్చేసింది ఇక్కడ. సో ఫస్ట్ టేబుల్ రోలో ఒక టెక్స్ట్ వ్యూ ఇచ్చేసినాడు, తర్వాత టేబుల్ రోలో ఒక రెండు బటన్లు టెక్స్ట్ ఇచ్చేసినాడు, తర్వాత రోలో ఒక బటన్ ఇచ్చేసినాడు. సో అదేవిధంగా మనకైతే ఇక్కడైతే కనబడుతుంది. సో ఇది వచ్చేసి టేబుల్ లేఅవుట్, చాలా సింపుల్ ఉంటుంది. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ లేఅవుట్. ఫ్రేమ్ లేఅవుట్ అంటే సో ఈ విధంగా మనకి ఫ్రేమ్స్ లాగా కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇమేజ్ పైన టెక్స్ట్ వచ్చింది కదా, సో ఆ విధంగా కూడా మనం ఈ ఫ్రేమ్ లేఅవుట్లు అయితే సెట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రేమ్ లేఅవుట్ ఈస్ డిజైన్ టు డిస్ప్లే ఏ సింగిల్ ఐటమ్ అట్ ఏ టైమ్. యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఈ ఫ్రేమ్ లేఅవుట్, బట్ ఈచ్ ఎలిమెంట్ విల్ బి పొజిషన్ బేస్డ్ ఆన్ ద టాప్ లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్. ఎలిమెంట్స్ దట్ ఓవర్ ల్యాప్ విల్ బి డిస్ప్లేడ్ ఓవర్ ల్యాప్. సో ఇమేజెస్ ఉంటే ఇమేజ్ పైన టెక్స్ట్ రావడం కానీ ఆ విధంగా అయితే మనం ఈ ఫ్రేమ్ లేఅవుట్స్లో అయితే నీట్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాన్స్టెంట్ లేఅవుట్ ఉంటుంది, మీరు ఫ్రేమ్ లేఅవుట్ అని సెట్ చేసుకోవాలి. ఇంకా మిగతా మీకు ఇంకా వ్యూస్ ఏది కావాలో అవన్నీ కూడా మీరు ఇక్కడైతే ఇచ్చేసేయచ్చు. సో ఇక్కడ ఒక ఇమేజ్ వ్యూ ఇచ్చేసినాడు. ఇమేజ్ వ్యూలో ఏంటంటే ఎస్ఆర్సీ అని ఉంటుంది, సోర్స్ అనమాట. సో ఆ సోర్స్ అనేది మీరు అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఒక టెక్స్ట్ వ్యూ, ఒక టెక్స్ట్ వ్యూ అయితే తీసుకున్నాడు, విడ్త్ హైట్ ఇచ్చేసినాడు. సో ఇంకా టెక్స్ట్ అపియరెన్స్ అంత అవసరం లేదు మీకు. సో టెక్స్ట్ ఏం కనపడాలని చెప్పేసి అంటే లార్జ్ టెక్స్ట్ అని ఇచ్చేసినాడు. తర్వాత ఈ టెక్స్ట్ వ్యూకి ఒక ఐడి ఇవ్వడం జరిగింది, ఐడి టెక్స్ట్ వ్యూ అనే ఒక ఐడి. నెక్స్ట్ గ్రావిటీ సెంటర్ అని చెప్పేసి ఇచ్చేసినాడు. సో సెంటర్లో వచ్చేస్తుంది మనకి టెక్స్ట్ వ్యూ. నెక్స్ట్ ఫ్రేమ్ లేఅవుట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో మనకి రన్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది. ఫస్ట్ ఇమేజ్ వ్యూ వస్తుంది, ఇమేజ్ పైన టెక్స్ట్ అనేది ఓవర్ ల్యాప్ అవుతుంది. సో చూసారు కదా, బోత్ ద ఇమేజ్ వ్యూ అండ్ టెక్స్ట్ వ్యూ ఫిల్ ద పేరెంట్ ఇన్ బోత్ హారిజంటల్ అండ్ వర్టికల్ లేఅవుట్. గ్రావిటీ స్పెసిఫైస్ వెర్ ద టెక్స్ట్ అపియర్స్ విత్ ఇట్స్ కంటెంట్. సో ఐ సెట్ దట్ టు సెంటర్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ సెట్ ఏ గ్రావిటీ, దెన్ ద టెక్స్ట్ వుడ్ హ్యావ్ అపియర్డ్ అట్ ద టాప్ లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్. సో ఇక్కడ మనకు గ్రావిటీ అనేది సెంటర్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి అయితే సెంటర్లో కనబడుతుంది ఇమేజ్ పైన. సో ఆ గ్రావిటీ అనేది మనం స్పెసిఫై చేయకపోతే ఇక్కడ టాప్లో స్టార్టింగ్లో అనేది లార్జ్ టెక్స్ట్ అనేది ఆ స్టార్టింగ్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మామూలుగా ఫ్రేమ్ లేఅవుట్ కెన్ బికమ్ మోర్ యూజ్ఫుల్ వెన్ ఎలిమెంట్స్ ఆర్ హిడెన్ అండ్ డిస్ప్లేడ్ ప్రోగ్రామాటికల్లీ. సో విజిబిలిటీ కూడా మనం అయితే ఇందులో విజిబిలిటీ ఫంక్షన్ కూడా మనం అయితే ఆన్ చేసుకోవచ్చు. విజిబుల్ గాన్ అని చెప్పేసి, ఇన్విజిబుల్ అని చెప్పేసి, ఆ విధంగా అయితే మనం ఈ ఫ్రేమ్ లేఅవుట్లో ఇచ్చేయచ్చు. సో ఎలాగంటే ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఎప్పుడైనా మీ యాప్లో ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇమేజ్ కనపడవాలి, లేదంటే కనపడకూడదు అన్నప్పుడు మీరైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు. విజిబిలిటీ గాన్, బటన్ క్లిక్ చేసినప్పుడు విజిబిలిటీ అనేది విజిబుల్ అని చెప్పేసి ఆ విధంగా కూడా మీరైతే ఇచ్చేయచ్చు. సో ఇది వచ్చేసి మనకి లేఅవుట్స్, మెయిన్గా లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్, అదేవిధంగా ఫ్రేమ్ లేఅవుట్. సో మనకి మెయిన్గా వచ్చేసి లీనియర్ లేఅవుట్, అదేవిధంగా రిలేటివ్ లేఅవుట్ని అయితే మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఎందుకంటే ఎక్కువగా వాడేది ఆ టూ లేఅవుట్స్. సో టేబుల్ లేఅవుట్, ఫ్రేమ్ లేఅవుట్ కూడా రిక్వైర్మెంట్ని బట్టి వాడుతూ ఉంటారు. సో లీనియర్ లేఅవుట్లో ఓరియంటేషన్ ద్వారా హారిజంటల్, వర్టికల్గా అయితే సెట్ చేసుకోవచ్చు వ్యూస్ని. సో రిలేటివ్ లేఅవుట్లో అయితే మీకు ఇష్టం వచ్చిన చోట మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి లేఅవుట్స్. సో నెక్స్ట్ వచ్చేసి విడ్జెట్స్, ఆండ్రాయిడ్ విడ్జెట్స్. సో వ్యూస్, మనం ఇప్పుడు మనకు యాప్లో బటన్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇమేజెస్ ఉంటాయి. సో రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఇవన్నీ కూడా మనకైతే యాప్లో ఉంటాయి కదా. సో అవన్నీ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ ఆండ్రాయిడ్ కోర్సులో మీకు మామూలుగా లాస్ట్లో ఒక రెండు యాప్స్, చిన్న యాప్స్, ఒక టెక్స్ట్ టు స్పీచ్ యాప్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా బ్యాటరీ ఛార్జర్ రిమైండర్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఆ చిన్న యాప్స్ అయితే మీకైతే చూపించడం జరుగుతుంది నీట్గా ఆండ్రాయిడ్ స్టూడియోలో. డిజైనింగ్ అని వచ్చి, అదేవిధంగా ఫంక్షనాలిటీ కోడ్ కానీ వచ్చి అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ కూడా మీకు ఈ కోర్సులో అయితే లాస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అందులో మీకు ఇప్పుడు నేను బ్రీఫ్గా చెప్పేస్తాను బటన్ అవన్నీ ఎలా క్రియేట్ చేయాలి. సో అందులో మీరు చూసినట్లయితే ఆ వీడియోస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు బటన్ అది రియల్ టైంలో ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి, అదేవిధంగా రన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అదంతా కూడా అయితే చూపించడం జరిగింది. సో అవి కూడా మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ వ్యూ. సో మనకి టెక్స్ట్ వ్యూ అంటే మామూలుగా టెక్స్ట్ ఉంటుంది కదా, హలో వరల్డ్ అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ రావాలంటే
నేను ఆల్రెడీ చెప్పేసినాను మీకు ఇక్కడ లేఅవుట్స్ చెప్పేటప్పుడు ఎక్స్ఎంఎల్లో డిక్లేర్ చేయొచ్చు అని చెప్పేసి యూఐ ఎలిమెంట్స్ ఫస్ట్ ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇదంతా ఉంటుంది డిఫాల్ట్గా ఇక్కడ జస్ట్ కాన్స్టెంట్ లేఅవుట్ ప్లేస్లో రిలేటివ్ లేఅవుట్ అని చెప్పేసి ఇచ్చేయాలి సో రిలేటివ్ లేఅవుట్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ఒకటే తీసుకున్నాను సో టెక్స్ట్ వ్యూ అని చెప్పేసి తీసుకొని విత్ హైట్ వచ్చేసి తీసుకోవాలి మ్యాచ్ పాయింట్ వ్రాప్ కంటెంట్ ఉంటుంది సో వ్రాప్ కంటెంట్ తీసుకున్నాడు అదేవిధంగా టెక్స్ట్ ఏం కనపరావాలంటే సో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత ఐడి కావాలనుకుంటే ఐడి ఇచ్చేయచ్చు సో ఇదంతా ఇచ్చేసి రిలేటివ్ లేఅవుట్ క్లోజ్ చేసేసి రన్ చేసేస్తే మీకు అనేది ఈ విధంగా హెలో వరల్డ్ అని చెప్పేసి కనబడుతుంది సో ఇది వచ్చేసి టెక్స్ట్ వ్యూ చాలా సింపుల్ జస్ట్ మీకు ఏ లేఅవుట్ కావాలో ఆ లేఅవుట్ ఇచ్చేసి అందులో మీరు టెక్స్ట్ వ్యూ క్రియేట్ చేసేయడమే విత్ హైట్ ఇచ్చేసి టెక్స్ట్ ఇచ్చేస్తే రన్ చేసి మీకు అయితే టెక్స్ట్ వ్యూ అనేది కనబడుతుంది సో నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ సో ఎడిట్ టెక్స్ట్ అంటే మామూలుగా సో ఈ విధంగా మనకి ఏదైనా ఎంటర్ చేసే విధంగా సో ఈ విధంగా అయితే కనపడుతుంది కదా సో ఇది వచ్చేసి ఎడిట్ టెక్స్ట్ సో ఇది కూడా అంతే సేమ్ మనకి ఏ లేఅవుట్ కావాలో ఆ లేఅవుట్ అయితే సెట్ చేసుకొని నెక్స్ట్ జస్ట్ ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేయాలి సో ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసి విత్ హైట్ తీసుకొని ఐడి ఇచ్చేస్తే సరిపోతుంది సో మనకి దీన్ని హ్యాండిల్ చేయడం ఎలా అంటే మనకి జావాలో వచ్చేసి దానికి ఒక ఐడి ఇవ్వాలి సో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని తీసుకోవాలి ఒక వేరియబుల్ లాగా నెక్స్ట్ అఫ్ ఫైండ్ వ్యూ బై ఐడి రీసోర్స్లో ఉంటుంది కదా సో ఆర్ డాట్ ఐడి డాట్ ఐడిఈ టీఎక్స్టీ మనం ఇక్కడ ఇచ్చేసాం కదా ఐడిఈ టీఎక్స్టీ అనేది సో ఆ ఐడిని అయితే మనం ఎక్కడైతే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆ ఎడిట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడిలో ఆర్ డాట్ ఐడి డాట్ ఐడిఈ టీఎక్స్టీ మీకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చెప్పాను సో రీసోర్సెస్ సో అందులో మనకి లేఅవుట్స్లో ఈ వ్యూస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఆ ఐడిని అయితే మనం ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లో స్టోర్ చేసినాం ఇప్పుడు ఆ ఎడిట్ టెక్స్ట్ని సో ఇప్పుడు ఆ ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు అంటే కింద బటన్ ఉంది కదా సపోజ్ ఒక బటన్ ఉంది ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు అది ఎంటర్ చేసినది సేవ్ అవ్వాలని అన్నట్టు చూపించాలంటే మీరు సపోజ్ ఒక బటన్ క్రియేట్ చేయాలి సో ఇక్కడ బటన్ ఉంది కదా సో ఇక్కడ సో ఈ విధంగా ఒక రిలేటివ్ లేఅవుట్లో బటన్ క్రియేట్ చేసేసి మెయిన్ యాక్టివిటీలో ఆ బటన్ బీటీఎన్ అని తీసుకొని ఆ బీటీఎన్లో ఆ ఐడిని అయితే స్టోర్ చేసేసి సో పబ్లిక్ వాయిడ్ బీటీఎన్ క్లిక్ అనే ఒక మెథడ్ ఉంటుంది సో ఆ బీటీఎన్ క్లిక్లో మనం క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలని చెప్పేసి క్లిక్ చేయడానికి మనం అయితే ఈ మెథడ్ అయితే రాస్తాము క్లిక్ చేస్తే ఏం జరగాలని చెప్పేసి ఆ మెథడ్లో రాస్తాము సో అప్పుడు ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సో ఇదంతా పైన అవసరం లేదు ఇక్కడ ఉంది కదా స్ట్రింగ్ ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే వేరియబుల్ ఆల్రెడీ ఉంది కదా ఎడిట్ టెక్స్ట్ గెట్ టెక్స్ట్ డాట్ టు స్ట్రింగ్ అని తీసేసుకుంటే మనకైతే ఎస్లో అనేది ఎంటర్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఎస్లో అనేది స్టోర్ అవుతుంది సో తర్వాత టోస్ట్ అంటే మీకు చూపిస్తాను సపోజ్ ఇక్కడ ఇలా ఎంటర్ చేస్తున్నాం కదా సో ఇది ఇక్కడికి కింద కనపడుతుంది కదా మీకు సో ఇక్కడ సో ఇదే మీకు టోస్ట్ మీరు చాలా యాప్స్లో అయితే చూసే ఉంటారు సో ఈ విధంగా ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ తీసేసుకొని ఆ తీసుకున్న టెక్స్ట్ అంతా మనకైతే టోస్ట్ రూపంలో కనపడాలంటే సో ఈ విధంగా టోస్ట్ అని ఇచ్చేస్తాం సో టోస్ట్ డాట్ జస్ట్ మీరు టీఓఏ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇదంతా వచ్చేస్తుంది సో ఇక్కడ జస్ట్ మీరు ఎస్ అని అయితే తీసుకోవాలి ఎందుకంటే ఎస్లో స్టోర్ చేసినాం కదా ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా సో అలా ఎస్లో స్టోర్ చేసినంత ఏ విధంగా టోస్ట్లో ఇచ్చేయాలి సో ఆ తర్వాత మనం రన్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది ఎంటర్ చేసి డన్ క్లిక్ చేయగానే సో ఈ విధంగా టోస్ట్లో వచ్చేస్తుంది సో ఒకవేళ బటన్ ఉంటే బటన్ క్లిక్ చేయగానే మనం ఒకవేళ బటన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని చెప్పేసి టోస్ట్లో రాస్తే సేవ్ అని కూడా మీకు అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ సో నెక్స్ట్ బటన్ సో బటన్ కూడా మీకు ఇది చాలా ఈజీ సింపుల్ మీకు లేఅవుట్స్లో కూడా నేను చెప్పాను కదా సో ఈ విధంగా సో ఫస్ట్ రిలేటివ్ లేఅవుట్ తీసుకున్నాడు ఇక్కడ సో లేఅవుట్ తీసేసుకొని నెక్స్ట్ బటన్ ఇచ్చేసినాడు చాలా సింపుల్ సో విత్ హైట్ వ్రాప్ కంటెంట్ మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్ మ్యాచ్ పేరెంట్ అంటే మొత్తం టోటల్ ఈ విధంగా వచ్చేస్తుంది ఒక బటన్ లాగా స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది విత్ హైట్ వచ్చేసి వ్రాప్ కంటెంట్ ఉంటుంది సో ఈ విధంగా హైట్ ఉంటుంది సో నెక్స్ట్ ఐడి ఇచ్చేసినాడు సో ఐడి బీటీఎన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో టెక్స్ట్ వచ్చేసి క్లిక్ మీ అని చెప్పేసి ఇచ్చేసినాడు సో ఇక్కడ ఆన్ క్లిక్ అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఒక మెథడ్ రాయాలని చెప్పేసాను కదా నేను సో ఆ మెథడ్ ఇక్కడ రాయచ్చు లేదా మీరు డైరెక్ట్ ఈ ఐడితో
వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, సో దాంట్లో డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, లిజనర్స్. సో వాటితో మీరైతే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు రన్ చేస్తే మీకు చూశారు కదా, వీటితో వచ్చేసి టోటల్ వచ్చేసింది మ్యాచ్ పేరెంట్ ఇవ్వడం ద్వారా. ర్యాప్ కంటెంట్ వచ్చేసి టెక్స్ట్ ఎంత ఉందో మనకు ఆ విధంగా అయితే రావడం జరిగింది. సో ఇది బటన్ అన్నమాట. సో ఇప్పుడు బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా టోస్ట్ అనేది రావడం జరిగింది, బటన్ వాస్ క్లిక్ అని చెప్పేసి. సో మెయిన్ యాక్టివిటీలో ఇక్కడ బటన్ బీటీ అని చెప్పేసి ఒక వేరియబుల్ లాగా తీసుకోవాలి రెఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఆ బీటీఎన్ ఉంది కదా, సో ఆ బీటీఎన్లో ఈ వ్యూని అనేది స్టోర్ చేయాలి ఐడి ద్వారా. సో నెక్స్ట్ ఇక్కడ బట్ బీటీఎన్ క్లిక్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కదా ఆన్ క్లిక్ మెథడ్లో బీటీఎన్ క్లిక్ అని చెప్పేసి. సో అది మాత్రమే తీసేసుకోవాలి, పబ్లిక్ వాయిడ్ బీటీఎన్ క్లిక్ వ్యూ వి అని చెప్పేసి ఆ బటన్ క్లిక్ చేయాలి, టోస్ట్ రావాలి బటన్ వాస్ క్లిక్ అని చెప్పేసి. సో అదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది, బటన్ క్లిక్ చేయాలి బటన్ వాస్ క్లిక్ అని చెప్పేసి మనకైతే టోస్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి బటన్. సో నేను టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ అదేవిధంగా బటన్ అయితే చూపించడం జరిగింది. సో నెక్స్ట్ రేడియో బటన్స్ చెక్ బాక్సెస్, సో ఇవన్నీ కూడా రేటింగ్ బార్ ప్రోగ్రెస్ బార్ ఇవన్నీ కూడా నేను ఈ యాప్ అనేది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ ట్యుటోరియల్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఈ యాప్ అనేది దొరుకుతుంది. సో ఈ యాప్లో మీకు కంప్లీట్ ఆండ్రాయిడ్ ట్యుటోరియల్స్ అయితే ఉంటుంది, ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ నుంచి వైఫై వరకు. ఇక్కడ కంప్లీట్గా ఇంట్రడక్షన్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్, లేఅవుట్స్, యూఐ విడ్జెట్స్ అని వచ్చే యాక్టివిటీస్, సర్వీసెస్, కంప్లీట్ ఆండ్రాయిడ్ ట్యుటోరియల్స్ అయితే మీకు ఈ యాప్లో అయితే దొరుకుతుంది. సో ఇందులో మీరు వెళ్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సో ఇందులో కూడా మీకు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సో మెనూస్ అవన్నీ కూడా. సో మెనూస్ వీడియోస్ నేను ఒక రెండు మెనూస్ అయితే క్రియేట్ చేశాను, సో ఆ కోడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెండు వీడియోస్ అయితే నేను యాడ్ చేస్తాను. సో సపోజ్ నావిగేషన్ డ్రైవర్ ఉంది, సో ఇందులో క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ కోడ్ ఉంటుంది, మీరైతే అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ మెయిన్ యాక్టివిటీలో ఏ విధంగా మనం అయితే క్రియేట్ చేయొచ్చు అవన్నీ కూడా మీకైతే ఇక్కడ ఉంది ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి అయితే. సో ఫస్ట్ నుంచి కంప్లీట్గా అయితే మీకు ఈ యాప్లు అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి మీరు అయితే సెర్చ్ చేసేయండి, ఇందులో ట్యూటోరియల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరైతే ఇక్కడ కోడ్ చూసుకొని అర్థం చేసుకోవచ్చు, అదేవిధంగా రన్ చేసి కూడా మీరైతే రియల్ టైంలో అయితే చూడవచ్చు అన్నమాట. సో అదేవిధంగా మీకు అయితే క్విజ్ ఆప్షన్ కూడా అయితే ఈ యాప్లో అయితే ఉంది. సో మీరైతే ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ప్లేస్టోర్లో అయితే ఈ యాప్ అయితే మీకు దొరుకుతుంది. సో నేను ఇంతవరకు ఈ ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్లో బేసిక్గా ఒక చిన్నపాటి యాప్ తయారు చేయడానికి ఏవైతే యూజ్ అవుతాయో అవన్నీ కూడా నేను అయితే చెప్పానని అనుకుంటున్నాను, అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి ప్రాజెక్ట్ స్ట్రక్చర్, అదేవిధంగా వ్యూస్, వ్యూ గ్రూప్స్, కాంపోనెంట్స్, లేఅవుట్స్, అదేవిధంగా వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్పేశాను. సో నెక్స్ట్ టు మెనూస్ ఎలా క్రియేట్ చేసేయాలి, అదేవిధంగా మనకి లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో ఒక రెండు చిన్న యాప్స్ అయితే ఎలా క్రియేట్ చేయాలి వీటితో బేసిక్గా అని చెప్పేసి నేను ఒక రెండు వీడియోలు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే బేసిక్ ఒక యాప్, చిన్నపాటి యాప్స్ని అయితే మీరు అయితే డెవలప్ చేయగలుగుతారు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చైతన్య. ఈ వీడియోలో వచ్చేసి ఆండ్రాయిడ్ స్టూడియోలో బ్యాటరీ ఛార్జ్ రిమైండర్ యాప్ ఎలా చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాటరీ ఛార్జ్ రిమైండర్ అంటే మన ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ 90% కానీ 99% కానీ దాటినప్పుడు ఒక అలారం వస్తుంది కదా, సో అలాంటి యాప్ ఎలా చేయాలో ఈ వీడియోలో నీట్గా ఎంట్రీ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ ఫస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేద్దాం. ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అదంతా టెక్స్ట్ టు స్పీచ్ యాప్ ఎలా చేయాలి అనే వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో చూస్తే మీకు ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నీట్గా అర్థమవుతుంది. సో ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ టెంప్లెట్స్ వస్తాయి మనకి, ఇక్కడ ఎంటీ యాక్టివిటీ అనేది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఇవ్వమంటుంది. సో నేను బ్యాటరీ ఛార్జ్ రిమైండర్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్యాకేజ్ నేమ్ కూడా ఇక్కడ బ్యాటరీ అని ఇస్తున్నాను, కామ్ డాట్ బ్యాటరీ ఛార్జ్ రిమైండర్. సో ఈ ప్యాకేజ్ నేమ్ ఇదంతా నేను ఆ టెక్స్ట్ టు స్పీచ్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. సో లాంగ్వేజ్లో వచ్చేసి జావాని ఇక్కడ ఫినిష్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసారుగా, సో లోడ్ అవుతుంది మనకి. సో ఇదంతా నేను మీకు టెక్స్ట్ టు స్పీచ్ యాప్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్యాకేజ్, ఇంపోర్ట్స్, క్లాసెస్ కానీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మనకి ఇప్పుడు బ్యాటరీ ఛార్జ్ రిమైండర్ యాప్లో మనకి ఏమేమి కావాలంటే జస్ట్ ఒక టెక్స్ట్ వ్యూ, ఒక బటన్ కావాలి. సో టెక్స్ట్ వ్యూ ఎందుకంటే
మన ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆ టెక్స్ట్ వ్యూలో ఆ బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూపిస్తాము. అదేవిధంగా బటన్, ఎందుకంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైతే అలారం వస్తుందో ఆ అలారం అనేది స్టాప్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ వ్యూ అదేవిధంగా ఒక బటన్ కావాలి. సో ఫస్ట్ వాటిని క్రియేట్ చేద్దాం. సో డిజైనింగ్ ఇక్కడ చేయాలని చెప్పాను, యాక్టివిటీ మెయిన్ ఎక్స్ఎంఎల్లో, మనం ఎక్స్ఎంఎల్లో మాత్రమే డిజైనింగ్ చేయాలి. సో ఇక్కడ లేఅవుట్ వచ్చేసి మనకి ఇక్కడ కాన్స్ట్రెయింట్ లేఅవుట్ ఉంటుంది, నేను లీనియర్ లేఅవుట్ తీసుకుంటున్నాను. లీనియర్ లేఅవుట్ తీసేసుకొని ఓరియంటేషన్ వచ్చేసి వర్టికల్ ఇచ్చేస్తున్నాను. ఓరియంటేషన్ వర్టికల్ ఇచ్చేసాను. ఇక్కడ టెక్స్ట్ వ్యూ మనకి ఆల్రెడీ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి నేను ఈ కాన్స్ట్రెయింట్ లేఅవుట్ మొత్తం తీసేసి సో టెక్స్ట్ వ్యూని నేను సెంటర్లో ఇచ్చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇక్కడ లేఅవుట్ గ్రాడ్ వచ్చేసి సెంటర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ తీసేయాలి. సో ఇక్కడ లేఅవుట్ తీసేయండి, జస్ట్ గ్రావిటీ. సో మనకి ఇక్కడ టెక్స్ట్ వ్యూ అనేది సెంటర్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక ఐడి ఇచ్చేద్దాం, దీనికి ఐడి వచ్చేసి మనకి జస్ట్ టీవీ అని ఇచ్చేద్దాం టెక్స్ట్ వ్యూ. నెక్స్ట్ మనకు ఒక బటన్ కావాలి కదా స్టాప్ చేయడానికి రింగ్ టు. సో ఒక బటన్ తీసుకుందాం, మ్యాచ్ పేరెంట్ ర్యాప్ కంటెంట్. సో దీనికి కూడా ఐడి ఇచ్చేద్దాం, బీటీ ఇచ్చేస్తున్నాను బటన్. సో ఇది వచ్చేసి బటన్ పైన ఒక టెక్స్ట్ రాద్దాం స్టాప్ అని చెప్పేసి. సో నెక్స్ట్ టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్, ఇది కలర్ కోడ్ #6Fs. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ వచ్చేసింది. నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్ వచ్చేసి బోల్డ్. తర్వాత టెక్స్ట్ సైజ్ వచ్చేసి మేము ఒక 20SP తీసుకున్నాం, సరిపోతుంది 20SP. సో చూసారు కదా స్టాప్ బటన్. సో ఇప్పుడు ఈ బటన్ కొద్దిగా విడ్త్ తగ్గిద్దాం. సో విడ్త్ వచ్చేసి ఒక 200 dpi తీసుకుంటే, సో చూసారు కదా ఇప్పుడు నీట్గా ఉంది. సో ఇక్కడ హలో వరల్డ్ బదులు బ్యాటరీ పర్సంటేజ్ ఇచ్చేద్దాం, బ్యాటరీ పర్సంటేజ్. సో ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అని చెప్పేసి మన ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది ఇక్కడ మనకి. సో ఇప్పుడు మనం మెయిన్ యాక్టివిటీలో జావా కోడింగ్ తీసుకుందాం. సో మనం ఇక్కడ డిజైనింగ్లు ఏమైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనం రెఫరెన్స్ తీసుకోవాలి. సో ఒక టెక్స్ట్ వ్యూ తీసుకుందాం కదా, సో టెక్స్ట్ వ్యూ టీవీ, అదేవిధంగా బటన్ బీటీ. మనకి అలారం, ఇప్పుడు అలారం రావాలి కదా, ఏదైనా పర్సెంట్ బ్యాటరీ పర్సెంటేజ్ 90% కానివచ్చు, 60% కానివచ్చు, ఒక పర్సంటేజ్ దాటిన తర్వాత మనకు ఒక అలారం రావాలి కదా. సో దానికోసం రింగ్ టోన్ అని రెఫరెన్స్ తీసుకోవాలి. సో రింగ్ టోన్ వచ్చేస్తాం వేరు. సో నెక్స్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి మనం తీసుకున్న రెఫరెన్సెస్ని. సో టీవీ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి, అవే ఐడి ద్వారా మనం ఫైండ్ చేయాలి. సో రీసోర్సెస్లో ఐడిలో టీవీ అనే ఐడి ఇచ్చేసాం కదా. నెక్స్ట్ బీటీ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి, రీసోర్సెస్ ఐడి బీటీ అంతే. సో నెక్స్ట్ ఇక్కడ మనం రింగ్ టోన్ అని తీసుకున్నాం కదా, సో రింగ్ టోన్ ఈజ్ ఈక్వల్ టు మన రింగ్ టోన్ మేనేజర్ అని ఉంటుంది. సో దాన్ని ఇనిషియలైజ్ చేయాలి, రింగ్ టోన్ మేనేజర్ డాట్ గెట్ రింగ్ టోన్. గెట్ రింగ్ టోన్ ఈ బ్రాకెట్లో వచ్చేసి మన అప్లికేషన్ కాంటాక్ట్, గెట్ అప్లికేషన్ కాంటాక్ట్ కానీ మళ్ళీ రింగ్ టోన్ మేనేజర్ యర్ డాట్ గెట్ వ్యాలిడ్ రింగ్ టోన్ యూఆర్. సో ఇక్కడ మనకి గెట్ వ్యాలిడ్ రింగ్ టోన్ కాదు, డీఫాల్ట్ రింగ్ టోన్ తీసుకున్నాం. ఇక్కడ పైన ఉంది కదా గెట్ యాప్. రింగ్ టోన్ మేనేజర్ డాట్ గెట్ డీఫాల్ట్ యూఆర్ఐ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ రింగ్ టోన్ మేనేజర్ డాట్
మనం ఇక్కడ టైప్ తీసుకోవాలి, రింగ్ టోన్ టైప్. సో రింగ్ టోన్ టైప్ తీసుకోవాలి మనం ఇక్కడ. సో రింగ్ టోన్ మేనేజర్ డాట్ టైప్ రింగ్ టోన్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్లో ఉంది కదా టైప్ రింగ్ టోన్, సారీ. సో ఇది మనకి రింగ్ టోన్ మేనేజర్. మనకి ఈ రింగ్ టోన్ అనేది వస్తుంది మనకి ఎప్పుడైతే పర్సంటేజ్ దాటినప్పుడు. సో రింగ్ టోన్ ఈజ్ ఈక్వల్ టు రింగ్ టోన్ మేనేజర్ని మనం ఇక్కడ తీసుకోవాలి, రింగ్ టోన్ మేనేజర్ డాట్ గెట్ రింగ్ టోన్ అప్లికేషన్ కాంటెక్స్ట్లో. సో రింగ్ టోన్ మేనేజర్ డాట్ డిఫాల్ట్ రింగ్ టోన్. సో ఇక్కడ టైప్ రింగ్ టోన్ ఉంది కదా, సో ఆ రింగ్ టోన్ వచ్చేసి మనకి ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం రింగ్ టోన్ సెట్ చేసినాం, అదేవిధంగా బటన్ టెక్స్ట్ రిఫరెన్స్ తీసుకొని ఇనిషియలైజ్ చేసినాం. ఇప్పుడు మనకి బ్యాటరీ పర్సంటేజ్ దాటినాక రింగ్ టోన్ రావాలంటే మన బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇప్పుడు కోడ్ రాదు. సో దానికోసం ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, బ్రాడ్కాస్ట్ రిసీవర్ అని చెప్పేసి. బ్రాడ్కాస్ట్ రిసీవర్, బ్రాడ్కాస్ట్ రిసీవర్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ బ్రాడ్కాస్ట్ రిసీవర్. బ్రాడ్కాస్ట్ రిసీవర్ ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఎర్రర్ చూపిస్తుంది కదా. సో మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ ఆండ్రాయిడ్ డాట్ కంటెంట్ డాట్ బ్రాడ్కాస్ట్ రిసీవర్. సో ఇప్పుడు బ్రాడ్కాస్ట్ రిసీవర్ అనేది కదా. సో ఇక్కడ మనకు ఒక లిజనర్ రావాలి, అది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ పైన. ఇక్కడ ఇంపోర్ట్ ఆండ్రాయిడ్ డాట్ కంటెంట్ డాట్ బ్రాడ్కాస్ట్ రిసీవర్. సో ఇక్కడ మనకు ఒక లిజనర్ వచ్చింది కదా. సో ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది మనకి పబ్లిక్ వైడ్ ఆన్ రిసీవ్ కాంటెక్స్ట్, తర్వాత ఇంటెంట్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బ్రాడ్కాస్ట్ రిసీవర్ మనకి ఇది, ఎందుకంటే మన బ్యాటరీ పర్సంటేజ్ అనేది తెలుసుకోవడానికి. సో మనకి ఈ బ్యాటరీ లెవెల్ అని చెప్పేసి ఇంటీజర్ కదా వాల్యూ వచ్చేసి. సో ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఇంటీజర్ ఇంటీజర్ అనేది తీసుకుంటున్నాను వేరియబుల్ కూడా. సో ఇంటీజర్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటీజర్ ఈక్వల్ టు ఇంటెంట్. ఇంటెంట్ అంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి వెళ్ళడానికి మేము యూజ్ చేస్తాం. సో ఇంటెంట్ డాట్ గెట్ ఎక్స్ట్రా. సో ఇందులో వచ్చేసి బ్యాటరీ మేనేజర్. సో మనకి బ్యాటరీ మేనేజర్ నుంచి మనం బ్యాటరీ పర్సంటేజ్ అనేది తీసుకుంటాం. సో బ్యాటరీ మేనేజర్ డాట్ ఎక్స్ట్రా లెవెల్. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా లెవెల్ అని కనపడుతుంది. సో కామ ఒక డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి, నేను జీరో ఇస్తున్నాను, నాకు డిఫాల్ట్ వాల్యూ జీరో కదా. సో ఇక్కడ మన డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి జీరో తీసుకున్నాం. సో ఇక్కడ ఎర్రర్ గెట్ ఇంట్ ఎక్స్ట్రా అని ఉంటుంది. సో ఇది, సో చూసారు కదా ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మనకి జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ జీరో తీసుకున్నాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్ వ్యూ తీసుకున్నాం కదా, ఆ టెక్స్ట్ వ్యూలో మనం ఆ బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూపించాలి కదా. సో టీవీ డాట్ సెట్ టెక్స్ట్ అనే మెథడ్ ద్వారా మనం ఆ పర్సంటేజ్ అనేది చూపించవచ్చు. సో మనకి ఎక్కడ స్టోర్ అయింది ఆ పర్సంటేజ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ అని ఇక్కడ ఇంటీజర్లో స్టోర్ చేసాం కదా. సో టీవీ డాట్ సెట్ టెక్స్ట్ ఇంటీజర్ తీసుకున్నాం. సో ఇంటీజర్ డాట్ టూ స్ట్రింగ్ ఇవ్వాలి. సో మనకి స్ట్రింగ్లో అది స్టోర్ అవ్వాలి కదా. సో మనకి పర్సంటేజ్ సింబల్ కావాలి కదా పక్కన. సో ప్లస్ పర్సంటేజ్ అని చెప్పి. సో మనకి ఇంటీజర్లో స్టోర్ అయిన బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఇక్కడ టెక్స్ట్ వ్యూలో సెట్ టెక్స్ట్ మెథడ్ యూజ్ చేసి మనం షో చేస్తున్నాము అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఒక డిసిషన్ మేక్ చేద్దాం అక్కడ. సో ఇఫ్ ఇంటీజర్
integer greater than 99 or ఎంత పర్సంటేజ్ దాటిన తర్వాత మీకు ఆ రింగ్టోన్ రావాలో అది మీరు ఇక్కడ ఇచ్చేయాలి. సో నేను సపోజ్ 90% బ్యాటరీ పర్సెంట్ దాటిన తర్వాత నాకు రింగ్ టోన్ రావాలి కాబట్టి ఇక్కడ 90 ఇస్తున్నాను. సో ఇఫ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 90 సో ఇక్కడ మనం రింగ్ టోన్ డాట్ ప్లే అనే మెథడ్ ఇచ్చేయాలి. సో రింగ్ టోన్ డాట్ ప్లే. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇంటీజర్లో మన బ్యాటరీ పర్సంటేజ్ స్టోర్ అవుతుంది కదా. సో ఆ బ్యాటరీ పర్సంటేజ్ 90 కంటే గ్రేటర్ దాన్ ఉంటే మనకి రింగ్ టోన్ అనేది ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఒక రిసీవర్ని రిజిస్టర్ చేసుకోవాలి ఇంటెంట్ ఫిల్టర్ యూజ్ చేసి. సో రిజిస్టర్ రిసీవర్ అని ఉంటుంది. సో రిజిస్టర్ రిసీవర్లో మనం ఇక్కడ బ్రాడ్కాస్ట్ రిసీవర్ బ్యాటరీ మీద. సో ఆ పారామీటర్ తీసుకోవాలి బ్రాడ్కాస్ట్ రిసీవర్ బ్యాటరీ కామన్ కామన్ న్యూ ఇంటెంట్ ఫిల్టర్ అని ఉంటుంది. సో న్యూ ఇంటెంట్ ఫిల్టర్ ఇంటెంట్ డాట్ ఇంటెంట్ డాట్ బ్యాటరీ ఉంటుంది. సో యాక్షన్ బ్యాటరీ చేంజ్ అని కనపడుతుందా. సో మనం ఇక్కడ బ్రాడ్కాస్ట్ రిసీవర్ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి కదా రిసీవర్ బ్యాటరీ పర్సంటేజ్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక బటన్ ఇచ్చేసాం కదా పైన స్టాప్ బటన్. సో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి రింగ్ టోన్ అనేది స్టాప్ కావాలి. సో మనం ఇక్కడ ఆన్ క్లిక్ లిసినర్ ఇవ్వాలి బీటీ ఉంది కదా. సో బీటీ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిసినర్ ఇక్కడ ఇచ్చేద్దాం బీటీ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిసినర్ న్యూ క్లిక్ లిసినర్. సో వచ్చేసింది. సో ఇక్కడ మనం ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు రింగ్ టోన్ అనేది స్టాప్ అవ్వాలి కదా. సో రింగ్ టోన్ వేరియబుల్ తీసుకొని సో డాట్ ఆపరేటర్ యూజ్ చేసి స్టాప్ అనే మెథడ్ ఇచ్చేయాలి. సో మనకి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు రింగ్ టోన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయలేదు జస్ట్ మనం బ్యాటరీ పర్సంటేజ్ కనపడడానికి మనం ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ అదేవిధంగా బటన్ ఒక స్టాప్ చేసినప్పుడు అలారం స్టాప్ అవ్వడానికి ఒక బటన్ ఇచ్చేసాం. తర్వాత రిఫరెన్స్ తీసుకొని ఇనిషియలైజ్ చేసాము ఐడీస్ ద్వారా. సో నెక్స్ట్ మనకి రింగ్ టోన్ రావాలి కాబట్టి రింగ్ టోన్ మేనేజర్ ద్వారా మనం రింగ్ టోన్ అయితే టైప్ రింగ్ టోన్ మేనేజర్ నుంచి మనం ఒక డిఫాల్ట్ రింగ్ టోన్ అయితే ఈ రింగ్ టోన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాము. సో తర్వాత మనకి బ్యాటరీ పర్సంటేజ్ తెలియాలి కదా. సో పర్సంటేజ్ దాటిన తర్వాత అలారం రావడానికి. సో దానికోసం ఇక్కడ బ్రాడ్కాస్ట్ రిసీవర్ అనేది యూజ్ చేసి మనం ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇంటీజర్లో స్టోర్ చేసి తర్వాత దాన్ని సెట్ టెక్స్ట్ మెథడ్ యూజ్ చేసి టెక్స్ట్ వ్యూలో మనం డిస్ప్లే చేశాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి 90% దాడ్ మనకి 90% మన బ్యాటరీ పర్సంటేజ్ 90% కంటే ఎక్కువ ఉంటే మనకి రింగ్ టోన్ అనేది ప్లే అవ్వాలి. సో తర్వాత మనం ఇక్కడ ఒక ఇంటెంట్ ఫిల్టర్ని యూజ్ చేసి బ్రాడ్కాస్ట్ రిసీవర్ నుంచి రిసీవర్ని రిజిస్టర్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆసెట్ ఆన్ క్లిక్ లిజనర్ అనే ఒక లిజనర్ యూజ్ చేసి మనం ఇక్కడ రింగ్ టోన్ అనేది ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు స్టాప్ అయ్యేలా ఒక మెథడ్ క్రియేట్ చేసాం రింగ్ టోన్ డాట్ స్టాప్ అని చెప్పేసి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ 90 అనే కాదు మీరు ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే ఈ కోడ్ రాసిన తర్వాత మీ ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో దానికంటే కొద్దిగా తక్కువ ఇచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఈ యాప్ని ఒకసారి రన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇంతకుముందు చెప్పాను కదా మీరు ఈ యాప్ని వచ్చేసి ఇక్కడ ఎమ్యులేటర్స్ యూజ్ చేసి మీరు రన్ చేసేసుకోవచ్చు లేదా మీ డెవలపర్ ఆప్షన్స్ మీ ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేసి మీ ఫోన్ ద్వారా అయినా కనెక్ట్ చేసి రన్ చేసేయచ్చు. సో నేను నా ఫోన్లో మీకు అవుట్పుట్ చూపిస్తాను. సో చూసారా బ్యాటరీ ఛార్జ్ మైండర్ అని చెప్పేసి మా ఫోన్లో రన్ చేశాను. సో ఇప్పుడు చూసారా 50% చూపిస్తుంది. సో నేను నా బ్యాటరీ 50% ఉందని చెప్పేసి నేను 45 ఇచ్చేసాను అక్కడ. సో 45 కంటే గ్రేటర్ దాన్ ఉంటే మనకి అలారం రావాలని చెప్పేసి. సో నేను ఇప్పుడు స్టాప్ చేశాను కాబట్టి అలారం స్టాప్ అయింది. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో చూసారు కదా 45 కంటే ఎక్కువ ఉంది 50% ఉంది కాబట్టి మనకి ఇప్పుడు అలారం వచ్చేసింది. నేను స్టాప్ పైన క్లిక్ చేయగానే మనకి అలారం అనేది స్టాప్ అయిపోయింది.
సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసారు కదా నా మొబైల్లో. సో ఇక్కడ మీరు పర్సంటేజ్ మీరు కోడ్ రాసిన తర్వాత మీ ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో అంతకంటే కొంచెం 1% తక్కువ ఇచ్చి మీరు ఈ కోడ్ని రన్ చేసి మీరు అవుట్పుట్ అయితే చెక్ చేసేసుకోవచ్చు. సో ఈ కోడ్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కోడింగ్లో కానివ్వచ్చు, ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో ఈ కోడ్ నీట్గా ఇక్కడ యాక్టివిటీ మెయిన్ ఎగ్జామ్లో మన ఎగ్జామ్లో డిజైన్ చేసాం, తర్వాత మెయిన్ యాక్టివిటీలో జావా కోడింగ్ రాసి బ్యాటరీ ఛార్జ్ రిమైండర్ అనే యాప్ చిన్నపాటి యాప్ని మనం ఇక్కడ కోడ్ రాసాము. సో ఈ వీడియో కింద థ్యాంక్ యూ. హై ఎవ్రీవన్, దిస్ ఈస్ చైతన్య. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ యాప్ ఎలా చేయాలి, ఒక చిన్న బేసిక్ యాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎలా చేయాలి, అదేవిధంగా ఆండ్రాయిడ్ యాప్స్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి నాలెడ్జ్ ఉండాలి, సో ఏ కోడ్ ఎడిటర్స్ అండ్ SDKs వాడాలో మొత్తం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనకి ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయాలంటే ఏ టెక్నాలజీస్ వాడతారో చూద్దాం. సో బేసిక్గా మనకి ఆండ్రాయిడ్ యాప్స్ వచ్చేసి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చేస్తారు. సో అందులో మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి జావా ఇంకా కాట్లిన్. సో నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జావాలో ఒక ఆండ్రాయిడ్ యాప్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో మనకి జావా వచ్చేసి యూట్యూబ్లో చాలా తెలుగు ట్యూటోరియల్స్ ఉన్నాయి, జావా ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు జావా అనేది. సో జావా నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆండ్రాయిడ్ స్టూడియో అని చెప్పేసి ఒక SDK దొరుకుతుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సో మీరు అది గూగుల్లో సెర్చ్ చేస్తే ఆండ్రాయిడ్ స్టూడియో అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే సో ఇలా అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా. సో మీరు జావా నేర్చుకున్న వెంటనే ఆండ్రాయిడ్ స్టూడియో అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సో మీకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ వచ్చేసి. సో ఇందులోనే మీరు యాప్స్ అనేది కోడ్ రాసి డెవలప్ చేయాలి. సో మీరు ఈ ఆండ్రాయిడ్ స్టూడియో వచ్చేసి మీరు ఆండ్రాయిడ్ స్టూడియో అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని కనపడుతుంది కదా, సో ఇక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆండ్రాయిడ్ స్టూడియో వచ్చేసి మనకి ఇక్కడ విండోస్కి, మ్యాక్, లైనక్స్, అదేవిధంగా క్రోమ్ OS అయితే సపోర్ట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు, 64 bits విండోస్ 8-10 కానీ, సో 8GB RAM ఆర్ మోర్. సో ఇక్కడ మీకు రిక్వైర్మెంట్స్ చూసి మీరైతే ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు జావా నేర్చుకున్న తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియో కోర్స్ ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ కోర్స్ అని చెప్పేసి మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి, తెలుగులో కూడా ఉంటుంది. సో మీరు ఆండ్రాయిడ్ కోర్స్ అనేది మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఆండ్రాయిడ్ కోర్స్ అనేది దొరుకుతుంది, అది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో జావా నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఆండ్రాయిడ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, సో మీకు జావా అనేది మనకి ఇప్పుడు సపోజ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో మీకు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్కు కోడ్ ఎలా రాయాలని చెప్పేసి జావాలో నేర్చుకుంటారు. సో ఆ ఆబ్జెక్ట్ని మనం ఆండ్రాయిడ్లో సపోజ్ ఒక బటన్ ఉంది, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. సో అప్పుడు ఒక మనం ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. సో మనకి అక్కడ ఆబ్జెక్ట్ రాయడం అనేది జావాలో నేర్చుకుందాం, కానీ ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసే కీవర్డ్స్ అనేది మనం ఆండ్రాయిడ్ కోర్సులో నేర్చుకుంటాం. సో అది ఫస్ట్ జావా నేర్చుకోవాలి. జావా నేర్చుకున్న తర్వాత ఆండ్రాయిడ్ కోర్స్ అనేది నేర్చుకుంటూ ఆండ్రాయిడ్ స్టూడియోలో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు చిన్నపాటి ఆండ్రాయిడ్ యాప్స్ని అయితే మీరు డెవలప్ చేయాలి. జావా వచ్చేసి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, తెలుగు ఛానల్స్, ఆ ఛానల్స్లోకి వెళ్ళి మీరు జావాని అయితే నేర్చుకోవచ్చు. సో జావాలో ఏంటంటే మీరు ఊప్స్ కాన్సెప్ట్ కానివ్వచ్చు, మెథడ్స్, ఫంక్షన్స్, అదేవిధంగా పాలిమార్ఫిజం, క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అని సో కొన్ని మెయిన్ టాపిక్స్ అయితే ఉంటాయి జావాలో. సో ఆ మెయిన్ టాపిక్స్లో మీరు బాగా గ్రిప్ తెచ్చుకోవాలి. సో అటువంటప్పుడే మీకు ఆండ్రాయిడ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది, సో మీరు త్వరగా నేర్చుకుంటారు. సో మనకి చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, ఆండ్రాయిడ్ మీద కానివ్వచ్చు, జావా మీద కానివ్వచ్చు. సో మీరు ఈ మెయిన్ టాపిక్స్ అనేవి నీట్గా అర్థం చేసుకోగలిగితే చిన్నపాటి యాప్స్ని అయితే మీరు బిల్డ్ చేయగలుగుతారు ఆండ్రాయిడ్ స్టూడియోలో. సో జావా నేర్చుకున్న తర్వాత మీరు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు చూపించాను కదా ఫస్ట్లో ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. సో ఇన్స్టాల్ చేసుకుని సెటప్ చేసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సో మీకు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఓపెన్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
సో లోడ్ అవుతుంది. సో చూసారు కదా మనకి ఆండ్రాయిడ్ స్టూడియో వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ ఒక లిస్ట్ కనపడుతుంది కదా. సో ఇవన్నీ కూడా మీరు ఏవైతే ఈ ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసి డెవలప్ చేసి ఉంటారో యాప్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనపడతాయి. సో ఇవన్నీ మనం యాప్ ఆండ్రాయిడ్ స్టూడియోలో డెవలప్ చేసిన యాప్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో ఆ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి అందులో జావా కోడింగ్ రాసి మనం యాప్స్ని అయితే డెవలప్ చేయొచ్చు. సో ఇది ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న కోడ్ని ఎడిట్ చేయాలన్నా లేదా అప్డేట్ చేయాలన్నా మీరు బ్రౌజ్ చేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఆ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి. సో ఈ త్రీ ఆప్షన్స్ మీకు అంతగా అవసరం లేదు. సో ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ కనపడతాయి. సో మీరు మామూలుగా యాప్స్లో చూస్తుంటారు కదా, బాటమ్ నావిగేషన్ బార్ కానివచ్చు, సెట్టింగ్స్, నావిగేషన్ డ్రాయర్, అదేవిధంగా మ్యాప్స్ కానివచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఎంటీ యాక్టివిటీ తీసుకుందాం. ఎంటీ యాక్టివిటీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి, అప్లికేషన్ నేమ్. సో నేను ఈరోజు వచ్చేసి మీకు టెక్స్ట్ టు స్పీచ్ యాప్ ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను నేమ్. నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి com.tts.text2speech అనేది కదా. సో ఈ ప్యాకేజ్ నేమ్ అని చెప్పి వచ్చేసి కరెక్ట్గా ఉండాలి. సో మీకు ఇక్కడ టీటీఎస్కి బదులుగా ఎగ్జాంపుల్ అని ఉంటుంది. సో మీరు ఆ ఎగ్జాంపుల్ తీసేసి మీకు నచ్చింది ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ ఉంటే మీరు ప్లేస్టోర్లో అప్లోడ్ చేసేటప్పుడు యాప్ని అది అలో చేయదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా. సో లాంగ్వేజ్లో మనకి జావా కాట్లైన్ ఉంటుంది. సో నేను జావా క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఆండ్రాయిడ్ స్టూడియో సో ఇలా ఉంటుంది. సో లోడ్ అవుతుంది, లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను డీటెయిల్గా. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అనేది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్ యాక్టివిటీ కానివచ్చు, అదేవిధంగా యాక్టివిటీ మెయిన్ ఎక్స్ఎంఎల్ అనేది కదా. సో యాక్టివిటీస్ అంటే మనకి వెబ్సైట్లో వచ్చేసి వెబ్ పేజెస్ అంటారు, యాప్లో వచ్చేసి యాక్టివిటీస్ అంటారు. సో మనకి ఇక్కడ యాక్టివిటీ మెయిన్ యాక్టివిటీ, ఇక్కడ వచ్చేసి మనకి ప్యాకేజ్ నేమ్ ఉంది కదా మనం ఇందాక క్రియేట్ చేసినది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్, ఇవన్నీ వచ్చేసి ఏవైనా లైబ్రరీస్ కానివచ్చు, క్లాసెస్ కానీ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీస్ కానీ క్లాసెస్ అవన్నీ కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ మీరు చూసారు కదా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది లోడ్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ మనకి మేనిఫెస్ట్ అని ఉంది ఫస్ట్ ఆప్షన్. సో ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో మనం మన యాప్కి లోగో యాప్ ఐకాన్ కానివచ్చు ఇక్కడ ఇచ్చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ప్యాకేజ్ నేమ్, అలాగే పర్మిషన్స్ ఉంటాయి కదా, ఇంటర్నెట్ పర్మిషన్ కానీ వీడియో యాక్సెస్, స్టోరేజ్ యాక్సెస్ పర్మిషన్, అవన్నీ కూడా మనం ఇక్కడే రాస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మన ప్యాకేజ్ నేము జావాలో com.tts.text2speech మెయిన్ యాక్టివిటీ వచ్చేసి ఇది, నేను నాకు చూపించాను కదా. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఆర్ఈఎస్ అంటే రిసోర్సెస్. రిసోర్సెస్లో వచ్చేసి మనం ఎక్కువగా డిజైనింగ్కి యూజ్ చేస్తాము. సో లేఅవుట్లో మనకి ఇక్కడ యాక్టివిటీ మెయిన్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా. సో ఎక్స్ఎంఎల్లో ఏం చేస్తామంటే మనం డిజైనింగ్ చేస్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ఎంఎల్లో బటన్ క్రియేట్ చేస్తాము, బటన్ డిజైనింగ్ అనవచ్చు, బటన్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది క్రియేట్ చేస్తాము. జావాలో ఏంటంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి ఫంక్షనాలిటీ అనేది జావాలో రాస్తాము. సో ఇక్కడ రిసోర్సెస్లో చూసుకుంటే మనకి డ్రావబుల్ అనివచ్చు, లేఅవుట్లో మనకి లేఅవుట్ ఫైల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్లో వచ్చేసి కలర్స్, స్ట్రింగ్స్, థీమ్స్ ఉంటాయి. సో ఆ కలర్స్ వచ్చేసి మన యాప్లో వాడే కలర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుంటాము. థీమ్స్ వచ్చేసి ఇక్కడ థీమ్స్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి, అదేవిధంగా యాప్ థీమ్ కానివచ్చు మనం ఇక్కడ సెట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ గ్రాడిల్ స్క్రిప్ట్స్ అంటే బిల్డ్ గ్రాడిల్, నెక్స్ట్ బిల్డ్, ఇందులో వచ్చేసి మనం మన యాప్ వర్షన్ కానివచ్చు, టార్గెట్ ఎస్డికే వర్షన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డిపెండెన్సీస్ అని ఉంటాయి కొన్ని, ఏవైనా ఇంప్లిమెంట్ చేయాలంటే డిపెండెన్సీస్ అన్నీ కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసి సింక్ చేస్తే మనకి ఇక్కడ డిపెండెన్సీ అనేది యాడ్ అయిపోతుంది మన యాప్లోకి. సో ఇప్పుడు మెయిన్ యాక్టివిటీ చూసాం కదా, డిజైనింగ్ ఎలా చేస్తారు చూపిస్తాను. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే తెలుసు కదా. సో ఇక్కడ బటన్ ఉంది కదా, సో జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయడమే. సో దీనికంటే కూడా మనం స్ప్లిట్ చేసి
కోడ్ రా ఎక్స్ఎంఎల్ కోడ్ రాస్తూ ఇక్కడ చెక్ చేసుకోవడమే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడ చూపిస్తాను. సో మనకి లేఅవుట్స్ ఉంటాయి చాలా, లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్ అలా ఉంటాయి. సో నేను ఇక్కడ లీనియర్ లేఅవుట్ ఇస్తున్నాను, వర్టికల్గా లీనియర్ లేఅవుట్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనకి ఓరియంటేషన్ అని ఉంటుంది. సో ఓరియంటేషన్ హారిజంటల్ ఇంకా వర్టికల్ ఉంటుంది. సో నేను వర్టికల్ ఇస్తున్నాను. సో వర్టికల్ ఇచ్చేసిన తర్వాత ఇది టెక్స్ట్ వ్యూ అంటే మనకి యాప్లో ఈ టెక్స్ట్ వ్యూలో రాసినదంతా మనకి యాప్లో కనపడుతుంది. సో నేను టెక్స్ట్ వ్యూ తీసేస్తున్నాను. సో మనకి ఇక్కడ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ క్రియేట్ చేసాం. సో ఈ బటన్లో ఐడి అంటే మనం ఆ ఐడి ద్వారా ఈ బటన్ అనేది కాల్ చేసి ఆ బటన్కి ఫంక్షనాలిటీ కానీ లిజనర్స్ కానీ హ్యాండిల్ చేస్తాము. సో నెక్స్ట్ విర్త్, హైత్, ప్రాప్ కంటెంట్, ప్రాప్ కంటెంట్. సో ఇది మ్యాచ్ పేర్ అంటే ఇస్తే మొత్తం ఫిల్ అయిపోతుంది చూడండి హారిజంటల్గా. సో చూసారు కదా. సో ర్యాప్ కంటెంట్ ఇస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్, ఆ బటన్ మీద బటన్ అని కనపడుతుంది కదా. సో ఆ బటన్ టెక్స్ట్ అనేది టెక్స్ట్లో ఇచ్చేసాము. సో మనకి ఇక్కడ ఈ రెండు అయితే అవసరం లేదు. చూసారా, ఇప్పుడు ఈ బటన్ని సెంటర్కి తేవాలంటే ఇక్కడ గ్రావిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో గ్రావిటీ సెంటర్, సో ఇక్కడ కాదు ఇక్కడ ఇవ్వాలి. లేఅవుట్లో మనం గ్రావిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. గ్రావిటీ వచ్చేసి సెంటర్, సెంటర్ ఇచ్చేస్తే చూసారుగా మనకి ఇక్కడ బటన్ వచ్చేసి సెంటర్కి వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీకు టెక్స్ట్ టు స్పీచ్ యాప్ క్రియేట్ చేసి చూపిస్తాను అన్నాను కదా. సో మనకి టెక్స్ట్ టు స్పీచ్ యాప్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉండాలి. టెక్స్ట్ మీరు టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఒక ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ ఉండాలి, ఇంకా ఒక బటన్. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది స్పీచ్ రావాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, బటన్, ఇంకా ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్. సో బటన్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ క్యాపిటల్ ఈ కొడితే మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేగా ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి విర్త్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో నేను విర్త్ మ్యాచ్ పేరెంట్, అదేవిధంగా హైట్ అనేది ర్యాప్ కంటెంట్ ఇచ్చేస్తున్నాను. సో మనకి ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఐడి ఇచ్చేస్తున్నాను. సో ఐడి వచ్చేసి ఈటీ అని ఇస్తున్నాను, ఎడిట్ టెక్స్ట్ కదా. సో ఈటీ అనే కాదు ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో హింట్ ఇద్దాం ఇక్కడ. హింట్ అంటే ఏదైనా ఎంటర్ చేయమని మనకు చెప్పాలి కదా. సో ఎంటర్ యువర్ టెక్స్ట్, సో ఎంటర్ యువర్ టెక్స్ట్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో జూమ్ చేస్తాను, ఇక్కడ కనపడుతుంది కదా ఎంటర్ యువర్ టెక్స్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ, సో ఈ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ హింట్లో ఇచ్చేసాం. సో ఇప్పుడు మనకి కొద్దిగా ప్యాడింగ్ చేయడం ద్వారా కొద్దిగా నీట్గా కనపడుతుంది. సో చూసారు కదా, సో ఎండ్ టు ఎండ్ లేకుండా కొద్దిగా గ్యాప్ అనేది వచ్చింది. సో 15 తీసుకుంది. సో 15 డిపి ఇవ్వడం ద్వారా మనకి కొద్దిగా గ్యాప్ వచ్చింది. చూసారా, ఈ సైడ్ కానీ వచ్చి ఈ సైడ్ ఎండ్కి. సో ఇప్పుడు మనం ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చేసాం, అదేవిధంగా బటన్ ఇచ్చేసాం. సో ఈ ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్లో మనం టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తాము. తర్వాత బటన్ క్లిక్ చేస్తూనే మనకి ఆ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది స్పీచ్ రూపంలో రావాలి. సో మనం డిజైనింగ్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు జావాలో వచ్చేసి ఫంక్షనాలిటీస్ ఇవ్వాలి. సో ఫంక్షనాలిటీస్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఇక్కడ రెఫరెన్స్ తీసుకోవాలి కదా. సో రెఫరెన్స్ ప్రైవేట్, సో ప్రైవేట్ అని కాదు, సపోజ్ మనం ఒక ఎడిట్ టెక్స్ట్ ఇంకా బటన్ తీసుకున్నాం కదా. సో ఎడిట్ టెక్స్ట్, సో ఇక్కడ డిజైనింగ్లో మనం ఎక్స్ఎంఎల్ పార్ట్లో ఏవైతే తీసుకున్నామో అవి ఇక్కడ మనం రెఫరెన్స్ తీసుకోవాలి. సో ఒక ఎడిట్ టెక్స్ట్ తీసుకున్నాం, ఒక బటన్ కూడా తీసుకున్నాం కదా. సో బటన్ బీటీ, ఇక్కడ బీటీ ఇవన్నీ మీరు ఏవైనా తీసుకోవచ్చు వేరియబుల్ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి ఆ ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ని. మెయిన్ ఇక్కడ ఐడి ఇచ్చాను కదా, సో ఈ ఐడి ద్వారా మనం ఈ వీటిని మనం కాల్ చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. సో ఇక్కడ మనం రెఫరెన్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ లాగా ఇచ్చేసాం కదా ఈటీ అని చెప్పేసి. సో ఆ ఈటీలో స్టోర్ చేస్తాము వాటి ఇనిషియలైజేషన్.
సో ఈట్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి, ఫైండ్ వ్యూ బై ఐడి. సో మనం ఇక్కడ ఐడి ఏమి ఇచ్చామంటే ఇది టెక్స్ట్కి ఈటీ ఇచ్చాం కదా, సో ఆర్ డాట్ ఐడి డాట్ ఈటీ. సో ఆర్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా రీసోర్సెస్, రీసోర్సెస్లో మనకి లేఅవుట్లో ఈటీ అనే ఐడిని మనం ఇక్కడ ఈటీ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి బటన్. సో బటన్కి కూడా మనం ఇక్కడ వేరియబుల్ లాగా బీటీ అని ఇచ్చేసాం కదా, సో ఇక్కడ బీటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్, మనం ఇక్కడ బటన్కి వచ్చేసి బటన్ అని చెప్పేసి ఐడి ఇచ్చాం కదా, సో ఆర్ డాట్ ఐడి డాట్ బటన్. సో ఇప్పుడు మనం లేఅవుట్లో ఎడిట్ టెక్స్ట్ అదే విధంగా బటన్ తీసుకుందాం, వాటిని ఇక్కడ రెఫరెన్స్ క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్లో టెక్స్ట్ ఎంటర్ చేయమన్నాం కదా, సో మనం ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ యాప్ కదా, సో మనం ఇక్కడ అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది రెఫరెన్స్, టెక్స్ట్ టు స్పీచ్ ఈక్వల్ టు టెక్స్ట్ టు స్పీచ్ అనేది తీసుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది, సో టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం కదా, సో ఈ వేరియబుల్కి ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే జావా నాలెడ్జ్ ఉన్న వారికి అర్థమవుతుంది. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా జావా నాలెడ్జ్ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ టెక్స్ట్ టు స్పీచ్ గెట్ అప్లికేషన్ కాంటెక్స్ట్ డాట్ కామా న్యూ టెక్స్ట్ టు స్పీచ్ డాట్, ఇక్కడ ఒక లిజనర్ అనేది మనం యాడ్ చేయాలి, సో టెక్స్ట్ టు స్పీచ్ డాట్ ఆన్ ఇనిషియలైజ్ లిజనర్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇనిషియలైజ్ చేయాలి కదా, సో ఇక్కడ ఇఫ్, ఇక్కడ మనం ఇఫ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి టెక్స్ట్ టు స్పీచ్ అనేది ఎర్రర్ రాకపోయినట్లయితే మనం అక్కడ ఒక లాంగ్వేజ్ అనేది సెట్ చేయాలి. సో ఇఫ్ ఇక్కడ స్టేటస్ అని ఉంది కదా, సో స్టేటస్ నాట్ ఈక్వల్స్ టు, సో నాట్ వచ్చేసి ఈ సింబల్ వాడతాం కదా, సో నాట్ ఈక్వల్స్ టు టెక్స్ట్ టు స్పీచ్ డాట్ ఎర్రర్, టెక్స్ట్ టు స్పీచ్ డాట్ ఎర్రర్. సో ఒక స్టేటస్ అనేది ఎర్రర్ కాకపోయినట్లయితే మనం ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెట్ చేసాము, టెక్స్ట్ టు స్పీచ్ డాట్ సెట్ లాంగ్వేజ్ లోకేల్ డాట్ యూకే. సో ఇక్కడ మనకు యూకే అని కనపడుతుంది కదా, సో ఇక్కడ యూఎస్ జర్మన్ అవన్నీ ఉంటాయి, సో అవన్నీ వచ్చేసి మనకి స్లాంగ్ అనమాట, స్లాంగ్. మనం ఇక్కడ యూకే తీసుకున్నాం లేదా యూఎస్ అయినా తీసుకోవచ్చు, సో ఇక్కడ యూఎస్ అని కనపడుతుంది కదా, సో యూఎస్ తీసుకున్నాం. సో మనం ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆబ్జెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా ఇనిషియలైజ్ చేసాము. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఒక బటన్ తీసుకున్నాం కదా డిజైన్లో, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది స్పీచ్ రూపంలో రావాలి. సో ఇక్కడ బటన్ ఏం తీసుకున్నాం, బీటీ కదా, సో బీటీ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్. ఇక్కడ లిజనర్స్ ఉంటాయి మీకు ఆండ్రాయిడ్ నేర్చుకునేటప్పుడు మీరైతే వీటి గురించి తెలుసుకుంటారు, సో న్యూ ఆన్ క్లిక్ లిజనర్, సో వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్ కదా. సో మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం కావాలంటే మనకి ఆ ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది టెక్స్ట్ అనేది తీసుకోవాలి కదా, సో దానికోసం మనకు ఒక స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం. సో స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు మన ఇక్కడ ఈటీ కదా మనకి ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్, సో ఈటీ డాట్ గెట్ టెక్స్ట్ డాట్ ట్రూ స్ట్రింగ్. సో మనకి ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది స్ట్రింగ్లో స్టోర్ చేసాము ఎస్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇఫ్ యూజ్ చేద్దాం. సో ఇఫ్లో వచ్చేసి మనకి యూజర్ అనే వాడు ఎంటర్ చేసినాడో లేదో తెలుసుకోవాలి కదా టెక్స్ట్, సో ఈటీ డాట్ టెక్స్ట్ యూటిల్స్ ఇఫ్
టెక్స్ట్ యూటిల్స్ అని ఉంటుంది. సో టెక్స్ట్ యూటిల్స్ డాట్ ఈజ్ ఎంటీ, ఈజ్ ఎంటీ అనే మెథడ్లో మనం ఇక్కడ ఎస్ అనేది ఇవ్వాలి. సో ఎస్, ఒకవేళ ఆ ఎస్లో ఎటువంటి టెక్స్ట్ లేకపోయినట్లయితే, ఎంటీ అయితే, మనం ఇక్కడ ఒక టోస్ట్ మెసేజ్ అనేది క్రియేట్ చేస్తాము. సో టోస్ట్ అంటే ఒక మెసేజ్ లాగా మీకు వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ మెయిన్ యాక్టివిటీ కదా, సో మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ కామా టోస్ట్ లెంత్ షార్ట్ ఇవన్నీ కూడా మీకు ఆండ్రాయిడ్ కోర్స్లో చూపిస్తారు. సో ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం ప్లీజ్ ఎంటర్ ఎనీ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేద్దాము. సో ఎందుకంటే మనకి టెక్స్ట్ ఎంటర్ చేస్తేనే బటన్ క్లిక్ చేసిన తర్వాత స్పీచ్ రావాలి, లేకపోతే రాకూడదు కదా. సో ఒకవేళ ఎంటీ కాకపోయేట్లయితే ఎల్స్, ఎల్స్లో మనకి ఆ స్పీచ్ అనేది రావాలని చెప్పేసి ఇచ్చేసాము. సో ఇక్కడ ఇంటర్నెట్ డేటా టైప్లో ఒక స్పీచ్ అనే వేరియబుల్ తీసుకుందాము. సో ఇంటి స్పీచ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ టు స్పీచ్ డాట్ స్పీక్, స్పీక్, స్పీక్లో మనం ఇక్కడ ఎస్ కదా మనం తీసుకుంది స్ట్రింగ్. సో ఈ ఎస్, ఎస్ కామన్, ఎస్ కామన్ టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ టు స్పీచ్ డాట్ క్యూ ఫ్లష్ కామన్ నల్. సో మనకి ఇక్కడ నల్ ఉండాలి. సో క్యూ మనకి స్పీచ్ అనేది క్యూలో వస్తుంది. సో మనకి ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది మనకి స్పీచ్ రూపంలో అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేయలేదు, సింపుల్గా మనం చిన్న యాప్ని అయితే డెవలప్ చేసాము టెక్స్ట్ టు స్పీచ్. సో ఒక ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చాము టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి. నెక్స్ట్ ఒక బటన్ ఇచ్చేసాము, బటన్ క్లిక్ చేస్తే మనకు అది ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది స్పీచ్ రూపంలో రావడానికి. సో ఇక్కడ కోడ్ చూపించాను కదా XML. సో నెక్స్ట్ ఇక్కడ మనం పైన చూసుకుంటే రెఫరెన్స్ తీసుకున్నాము. సో ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ బటన్ ఎడిట్ టెక్స్ట్ అనే రెఫరెన్సెస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇనిషియలైజ్ చేసాము, టెక్స్ట్ టు స్పీచ్కి ఒక ఆబ్జెక్ట్ రాసాము. నెక్స్ట్ వచ్చేసి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక స్ట్రింగ్ అనే ఎస్ అనే వేరియబుల్లో మనం ఆ ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఎస్లో స్టోర్ చేసాము. సో మనం ఇక్కడ హ్యాండిల్ చేసాము. సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటీ కాకుండా మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్లో హ్యాండిల్ చేసాం కదా. సో టెక్స్ట్ ఎల్స్, ఎల్స్లో మనం ఇక్కడ స్పీచ్ ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం ఈ యాప్ని వచ్చేసి రన్ చేద్దాం. మనకి ఇక్కడ రన్ చేయాలంటే ఇక్కడ మీకు పైన నెక్సస్ 5 API అని చెప్పిస్తుంది కదా. సో వీటిని ఏమంటారంటే ఎమ్యులేటర్స్ అంటారు మనం. సో మనం కోడ్ రాసి డెవలప్ చేసిన యాప్స్ని మనం ఇక్కడే ఒక ఎమ్యులేటర్ అంటే ఒక ఫోన్ అన్నమాట. సో ఆ ఫోన్లో మీరు చెక్ చేసేసుకోవచ్చు. సో అలా లేదంటే మీ మొబైల్లో సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో బిల్డ్ నెంబర్ ఉంటుంది. సో దానిపైన మీరు 7 times ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో తర్వాత మీరు USB డీబగ్గింగ్ అనే ఆప్షన్ని ఆన్ చేసేసుకొని మీ ఫోన్ని కనెక్ట్ చేసి మీ ఫోన్లో కూడా మీరు డెవలప్ చేసిన యాప్స్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నా మొబైల్లో రన్ చేసి మీకు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, our first app developed successfully. సో నా ఫోన్లో చూసారు కదా, మనం సక్సెస్ఫుల్గా ఒక చిన్నపాటి యాప్ని అయితే డెవలప్ చేసాము ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు యూట్యూబ్లో ఈ వీడియో వస్తుంది. సో కింద కామెంట్ చేయండి. సో టెక్నాలజీస్ ఏది నేర్చుకోవాలని చెప్పేసి కానీ, ఆండ్రాయిడ్ స్టూడియో మీద కానీ వచ్చు, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో యూట్యూబ్లో అయితే మీకు ఈ వీడియో వస్తుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి చెప్పాను కదా, మనకి జావా కానీ కాట్లిన్ కానీ నేర్చుకోవాలి. సో ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మీరు ఆండ్రాయిడ్ అనే కోర్స్ నేర్చుకోవాలి. ఆండ్రాయిడ్ నేర్చుకొని మీరు ఆండ్రాయిడ్ స్టూడియో అని చెప్పేసి గూగుల్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇటువంటి చిన్న చిన్న యాప్స్ కొన్ని కోడ్ రాసి మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తే మీరు కొద్దిగా చిన్న చిన్నపాటి యాప్స్ని అయితే మీరు డెవలప్ చేయగలరు. సో ఈ వీడియోకి అంతే, థ్యాంక్ యూ. సో నాకున్న ఆండ్రాయిడ్ కోర్స్ నాలెడ్జ్తో నేను ఒక 5 apps అయితే డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ 5 apps నేనైతే డెవలప్ చేశాను. సో మీకు
ఇలాంటివి కొద్దిగా మిడిల్ యావరేజ్ అన్నమాట. సో మరి అంత బేసిక్ యాప్స్ అయితే కాదు. దీనికోసం మీరు మళ్ళీ నేను ఇందులో ఫైర్ బేస్ అనే డేటా బేస్ సర్వర్ కూడా వాడడం జరిగింది. సో మీరు కొంచెం చిన్నపాటి యాప్స్ అంటే టెక్స్ట్ టు స్పీచ్ అవన్నీ వచ్చేసి నేను యూట్యూబ్లో ఇచ్చిన కోర్స్ ఫాలో అయితే కూడా చేసి వచ్చి మీరు చిన్నపాటి యాప్స్. సో నేను చేసిన యాప్స్ని అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో నేను ఫస్ట్ డెవలప్ చేసిన యాప్ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా, బ్రెయిన్ లార్డ్ ద క్విజ్ యాప్ 2021 అని చెప్పేసి. సో ఈ యాప్ని అయితే నేను మార్చిలో డెవలప్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది నా ఫస్ట్ యాప్ అనమాట, క్విజ్ యాప్. సో ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా 10 కేటగిరీస్ అనేది క్విజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, జీకే, వీడియో గేమ్స్, మ్యూజిక్. సో ఇది ఇలా 10 కేటగిరీస్ పైన అయితే క్విజ్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో నేనైతే ఫైర్ బేస్ యూజ్ చేశాను ఇది ఆ లాగిన్కు అదేవిధంగా ప్రొఫైల్ కోసం. సో నేను ఫస్ట్ యాప్ వచ్చేసి నాకు ఇది క్విజ్ యాప్. సో మీరు వచ్చేసి బ్రెయిన్ లార్ అని సెర్చ్ చేస్తే మీకు అయితే అవైలబుల్ ఉంటుంది ప్లేస్టోర్లో. సో ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కోడ్ బుక్స్ ఫ్రీ ప్రోగ్రామింగ్ PDF బుక్స్ 2021 ఉంది కదా, సో ఈ యాప్ని అయితే నేను డెవలప్ చేసి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, రిలీజ్డ్ ఆన్ 24th May 2021. మార్చిలో బ్రెయిన్ లార్ పబ్లిష్ చేశాను. అదేవిధంగా మే 24th వచ్చేసి ఈ కోడ్ బుక్స్ అనే యాప్ అయితే నేనైతే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మీకు 4 కేటగిరీస్లో మనకి ఫ్రీ ప్రోగ్రామింగ్ బుక్స్ ఉంటాయి, వెబ్ డెవలప్మెంట్, అలా అదేవిధంగా AI అండ్ ML, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్. సో ఈ విధంగా మీకు HTML, CSS వెబ్ డెవలప్మెంట్లో, అదేవిధంగా కాంపిటేటివ్లో C++, ఆండ్రాయిడ్లో వచ్చేసి జావా, కోట్లైన్, సో పైథాన్, ఈ విధంగా ఫ్రీ ప్రోగ్రామింగ్ PDF బుక్స్ అయితే నేను యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు కోడ్ బుక్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు అయితే అవైలబుల్ ఉంటుంది ప్లేస్టోర్లో. సో ఆ తర్వాత వచ్చేసి నేను మై డివైజ్ ఇన్ఫో వ్యూ యువర్ కంప్లీట్ మొబైల్ ఇన్ఫో అని ఈ యాప్ని అయితే నేను బుక్స్ యాప్ తర్వాత ఈ యాప్ని అయితే డెవలప్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. సో జూలై 10th నేను ఈ యాప్ని అయితే పబ్లిష్ చేశాను ప్లేస్టోర్లోకి. సో ఈ యాప్ ఏంటంటే కంప్లీట్గా మీ మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తుంది, చూపిస్తుంది. దాదాపు 18 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. సో ఇక్కడ చూస్తున్నారా, డివైజ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెన్సార్స్, ప్రాసెసర్, బ్యాటరీ. సో ఈ విధంగా మీకైతే ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కి సంబంధించిన 18 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మీ ఈ యాప్ ద్వారా చూడొచ్చు. సో ఈ విధంగా నేను నీట్గా బ్యాటరీ ఇన్ఫో అని చెప్పేసి బ్యాటరీలో కానీ వచ్చు, అదేవిధంగా ఇన్స్టాల్డ్ యాప్స్ అన్నీ కూడా లిస్ట్ అవుతాయి, స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ కానీ వచ్చు, సెన్సార్స్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా సెన్సార్స్ ప్రొజెక్షన్స్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు మొబైల్ని మూవ్ టిల్ట్ చేసి. సో ఈ యాప్ ద్వారా ఈ యాప్లో ఏంటంటే మీ 18 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ గురించి అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నేను డెవలప్ చేసిన యాప్లో 3rd యాప్ అనమాట. నెక్స్ట్ 4th యాప్ వచ్చేసి షేర్ యాప్స్ APK అనమాట. సో ఈ యాప్ని వచ్చేసి నేను 29th July 2021 పబ్లిష్ చేయడం జరిగింది ప్లే స్టోర్లోకి. సో ఈ యాప్లో ఏంటంటే మీరు మీ మొబైల్లో ఉన్న యాప్స్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటే లింక్స్ ఇస్తారు కదా మామూలుగా ప్లేస్టోర్లో అయితే. సో అలా కాకుండా యాప్స్ని అయితే మీరు జస్ట్ మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని ఈ విధంగా అయితే లిస్ట్ అవుతాయి. సో ఈ లిస్ట్ అయిన తర్వాత సపోజ్ ఇక్కడ మీరు ఏదైనా యాప్ మీరు సెండ్ చేయాలనుకుంటే దానిపైన జస్ట్ క్లిక్ చేసేసడం ద్వారా మీరైతే సోషల్ మీడియాస్లో APK ఫామ్లో అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాప్స్ని అయితే మీరు APK ఫామ్లో మీ మొబైల్లో ఉన్న యాప్స్ను షేర్ చేసుకోవచ్చు సోషల్ మీడియాస్లో, నీ సోషల్ మీడియా. సో ఇది వచ్చేసి 4th యాప్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కోసం మనం ఒక యాప్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో ఫ్రీగా మనకి మన తెలుగులో పైథాన్ లైఫ్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. సో దాదాపు 17 కోర్సెస్ అయితే నేను ఇందులో ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా మీకు అన్ని పర్ఫెక్ట్ గైడెన్స్తో అయితే మీరు ఈ యాప్లో మీరు నేర్చుకోవచ్చు కోర్స్ అన్నమాట. సో కంప్లీట్ గైడెన్స్ మీకు ఇక్కడ జస్ట్ మిషన్ లెర్నింగ్ ఉంది. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ ప్లేలిస్ట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు, నీట్గా నేర్చేసుకోవచ్చు. మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గైడెన్స్తో అయితే ఈ యాప్ అయితే ఉంటుంది మీకు. సో ఇది వచ్చేసి నేను డెవలప్ చేసిన యాప్స్లో 5th యాప్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మన నేను డెవలప్ చేసిన 5 యాప్స్ ఇప్పటి వరకు. సో నాకున్న ఆండ్రాయిడ్ నా నచ్చుతూ. సో ఈ వీడియో కింద థ్యాంక్ యూ.